హాయ్ హలో నమస్కార గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. టుడే స్పెషల్ స్పెషల్ వెరీ స్పెషల్ ఎందుకంటే ఈ రోజున 50వ ఇంటర్వ్యూ. అట్ ద సేమ్ టైం మన ఎన్ఆర్ఐ మేనేజ్మెంట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ హీరో మనతో ఉన్నారు. సైలెంట్ హీరో మేనేజ్మెంట్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యుఎస్ వెంకట్ గారు. మీకు స్వాగతం సుస్వాగతం అండి. నమస్తే శ్రీదేవి గారు. ఫస్ట్ మొట్టమొదటిగా మీకు జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. అలానే మాకు థ్యాంక్ యూ ఫర్ అంటే మీతోటి ఇంటర్వ్యూ చేయించుకుంటున్నాం. వీఆర్ వెరీ హ్యాపీ. ఇక్కడ శ్రోతలందరి కోరిక సార్, ఎన్ఆర్ఐ యాజమాన్యంతో మాట్లాడాలి, వారి గొంతు వినాలి అని. వారి కోరిక మీద మీరు అడగగానే ఒప్పుకున్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మేము ఎప్పుడు ఉంటాము కదా, మేము ఫ్రంట్ లేకపోయినా కానీ వెనక ఉండి అన్ని కార్యక్రమాలు మంచిగా ప్రసారమయ్యే విధంగా మేము వెనక మేము బ్యాక్ అని ఉంటాము. సో ఈరోజు మీ కోరిక మేరకు, తర్వాత లిజినెస్ కోరిక మేరకు మేము వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ అండి, ముందుగా మీరు ఎక్కడ పుట్టారు, పేరెంట్స్, అబౌట్ యువర్ ఫ్యామిలీ అండి. మాది నల్గొండ డిస్టిక్ మిర్యాలగూడ దగ్గర అండి, ఒక మారుమూరు గ్రామం చెర్లగూడెం అని. ఫస్ట్ 1 నుంచి 5 వరకు మా విలేజ్ లో చదువుకున్నాను. మా పేరెంట్స్ ఏంటంటే అగ్రికల్చర్ ఇప్పటికీ చేస్తున్నారు అనమాట. ఇప్పటికీ మా నాన్నగారు వ్యవసాయం చేస్తున్నారు. మాకు నాకు ఒక అక్క, ఒక చెల్లె. అక్క వచ్చేసి మిర్యాలగూడలో ఉంటారు. అక్క మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఎంపీడీఓ. షీఈస్ అ గ్రూప్ 2 క్యాడర్ ఎంపీడీఓ అనమాట. సెకండ్ మా సిస్టర్ వచ్చేసి యుఎస్ లో ఉంటారు. సో నా ఎడ్యుకేషన్ మొత్తం మిర్యాలగూడ జరిగింది, డిగ్రీ వరకు. తర్వాత మాస్టర్కి మేము ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో వచ్చింది. అది కూడా ఏంటంటే ఈ ఆపర్చునిటీ చదువుకునే కూడా ఏంటంటే మా అక్క వల్లనే వచ్చిందని నేను చెప్పొచ్చు. ఎందుకంటే మా అక్క షీఈస్ అ ఫ్యాషనేట్ టు స్టడీ అనమాట. యాక్చువల్లీ షీఈస్ చాలా చదవాలని కోరిక అనమాట. అమ్మ ముందు నడుస్తూ మమ్మల్ని కూడా ముందు తీసుకొని వచ్చింది. అలానే నేను ఎంఎస్సి స్టాటిస్టిక్స్ ఉస్మాన్ యూనివర్సిటీలో చేశాను. ఎంఎస్సి అయిపోయిన తర్వాత ఇక ఐటీ జాబ్లో స్థిరపడ్డాను. ఉస్మానియా యూనివర్సిటీలో క్యాంపస్లో ఉన్న కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పండి, మీరు డిగ్రీలో ఉన్నప్పుడు కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్ ఆర్ మెమరబుల్ ఇన్సిడెంట్స్. స్టూడెంట్ లైఫ్ ఈజ్ వెరీ మెమరబుల్ ఫర్ ఎవ్రీ వన్ అంటుంటారు కదా. యా, స్టూడెంట్ అంటే స్టూడెంట్ లైఫ్ ఎప్పటికీ ఎవరికి చాలా మెమరబుల్. కానీ ఏంటంటే నేను ఎడ్యుకేషన్ లో చాలా పూర్ అనమాట. ఎప్పుడైనా మేము బ్యాక్ బెంచ్ స్టూడెంట్. సో ఇక అంటే మెమొరబుల్ అంటే అంత నాటి పనులు అయితే ఏం చేయలేదు. ఎందుకంటే మాకున్నప్పుడు పరిస్థితులను బట్టి, తర్వాత లైఫ్ అప్పటికే నాన్నగారు ఫార్మర్స్, మేము ముగ్గురం ఉండి తర్వాత అన్ని కొంచెం కష్టాలతోటే పెరిగాము. సో ఏంటంటే కష్టాలతోటే పెరిగాము. ఇక డిగ్రీకి వచ్చేసరికి ఏంటంటే నాకైతే ఎక్కడ స్టాప్ కాలేదు. ఎందుకంటే నాకన్నా ముందర మా అక్కగారు ఉన్నారు కాబట్టి దానివల్ల నాకు ఎక్కడ బ్రేక్ కానీ అవన్నీ రాలేదు. మా అక్క సపోర్ట్ చేయడం, మా అక్క ఈవెన్ మా అక్క ఏంటంటే చదువుకుంటూ జాబ్ చేసేది అనమాట. ఇట్స్ సపోర్టింగ్ టు అవర్ అంటే నన్ను మా చెల్లెని. సో మేము ఏంటంటే ఫస్ట్ 5th వరకు మా విలేజ్ చదివిన తర్వాత ఇంకా అప్పుడప్పుడే టౌన్లలో స్కూల్స్ స్టార్ట్ అయినాయని అప్పుడు మా నాన్నగారు కానీ వాళ్ళు కానీ మా అక్క ఉండేసి వెళ్దామని మిర్యాలగూడకి వెళ్ళేసి అక్కడ ఇంకా మా నాన్నమ్మగారు ఉండేది. మా నాన్నమ్మగారు ఒక రూమ్ తీసుకొని అక్కడ ఉండేసి స్టడీస్ ఉండేసి ఆ విధంగా అలా జర్నీ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో కాలేజీలు అంటే పెద్దగా నాకుంటూ ఏం లేదు, చదువు ఇంటికి అంతే. నేను పెద్ద కళాపోషకుని కాదు. సో నాకు ఏంటంటే అన్నిటికీ ఏంటంటే ఈవెన్ ఐఎమ్ నాట్ ఏ యాక్టివ్ పర్సన్, బట్ ఈవెన్చువల్గా కొంచెం నేర్చుకుంటూ ఈరోజు యుఎస్లో ఇక్కడ ఉన్నాను. ఓకే సార్, మీరు చెప్పడంలోనే చెప్తున్నారు, గొప్పవాళ్ళు ఎప్పుడూ తమ టాలెంట్ చెప్పరు. సింపుల్గా చెప్పినా కూడా సూపర్గా చెప్పారు. మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, ఒకసారి హాయ్ చెప్దామండి. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. గంగాధర్ గారు స్వాగతం అండి. నమస్కారం అండి ఇద్దరికి. థ్యాంక్ యూ అండి.
థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. మీకు హ్యాపీ బర్త్డే. మీకేమో ఏమంటారు, వెల్కమ్ అని చెప్పమంటారా? మీ దుకాణానికి మిమ్మల్ని వెల్కమ్ చెప్తే ఎట్లా ఉంటుంది కానీ? వెల్కమ్ చెప్పాలండి. సైలెంట్ గా బ్యాక్ సైడ్ ఉన్నారు కదా, రేడియోకి బ్యాక్ బోన్ గా బ్యాక్ సైడ్ ఉన్నారు. ఇప్పుడు ముందుకు వచ్చారు కదా ఆన్ ఎయిర్ లోకి, సో వెల్కమ్ చెప్పొచ్చండి. మనం చెప్పగానే చెప్పాను ఇక, మరి కాకపోతే అంటానే ఉంటారు కదా. మీ మా దుకాణంలో మళ్ళీ మీరు వచ్చి అన్నది మీకు అర్థమైంది కదా, మీ దుకాణంలో మీకే వెల్కమ్ చెప్పినట్టు అయిపోతుంది కదా. వెంకట్ మీ రెండేది ఎక్కడ? మేము ఇక్కడ టెక్సస్ లో, టెక్సస్ హ్యూస్టన్ లో ఉంటాను ఇక్కడ. ఎందుకో గానీ అంటే మీ ఇప్పుడు ఫ్లైర్ లో మీ ఫేస్ చూస్తే నాకు మనం కలిసినట్టు అనిపిస్తుంది. వడ్డేపల్లి గంగాధర్ అనే పేరు, డజ్ ఇట్ రింగ్ ఎ బెల్? అంటే మీరు డాలస్ ఆస్టిన్ హ్యూస్టన్ ఏరియాలో ఉంటే మొత్తం నా లైఫ్ అంతా కాలిఫోర్నియాలో గడిచింది ఒక రకంగా 96 నుంచి. లేదండి, అయితే ఎక్కడైనా మన తెలుగు ప్రోగ్రామ్స్ లలో ఆట ఇది ఇది ఇట్లా ఇట్లా తెలంగాణ అసోసియేషన్ ఇది కానీ అది కానీ అట్లా ఏమన్నా అనిపించింది, అడగబోతే అడిగిన. ఒకవేళ మీరు ఏంటంటే డాలస్ కన్వెన్షన్ సెంటర్స్ కానీ లేకపోతే హ్యూస్టన్ కన్వెన్షన్ లేకుండా వచ్చుంటే మేబీ చూసి ఉండొచ్చు. నేను సాక్రమెంటో ఏమన్నా లాస్ ఏంజెల్స్ కి ఏమన్నా బిజినెస్ మీటింగ్స్ వచ్చినా? రాలేదండి. చలో చలో, అయితే నేను క్వశ్చన్ అడుగుతా. ఓకే, మీరు కొంచెం అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఎంకరేజింగ్ గా ఉండేటట్టు మాలాంటి వాళ్ళకి కొంచెం అలా లాంగ్వేజ్ ని కొద్దిగా కన్వర్ట్ చేయండి, అంత హంబుల్ గా అని ఒక యాంగిల్. ఇంకొక యాంగిల్ ఏంటంటే, ఇప్పుడు నిన్న అది ఐఏఎస్ ఆఫీసర్ చెప్పారు కదా, అట్లా చెప్పడం వల్ల ఏమవుద్దు అంటే అది గర్వం కాదు, కాకపోతే కాన్ఫిడెన్స్ కిందకి వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ కూడా కాదు ఏంటంటే పక్క వాళ్ళకి పనికి వస్తుంది, పక్క వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు, మోటివేట్ అవుతారు. ఓకే, అంటే ఏంటి అంటే, అంటే ఇప్పుడు మీరు మీరు చెప్తున్నారు కదా, మీ మీరు అంటే నేను ఫస్ట్ 2 మినిట్స్ విని నేను కామెంట్ చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే ఒక్క నిమిషం ఆగండి, నేను ఏంటంటే అంటే మన పరిచయం లేదనుకొని నేను కామెంట్ చేస్తున్నాను. ఒక మంచి ఎంటర్ప్రెన్యూర్ రైట్, ఒక పని చేస్తున్నారు, దాన్ని మీరు అలా చెప్పడం వల్ల ఏంటంటే ఇంకో 4 ఎంటర్ప్రెన్యూర్స్ పుట్టుకొస్తారని గట్ల. ఓకే, నేనేమంటానంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే ఆలోచనలు ఉంటాయి, కానీ సమ్ టైమ్స్ ఏంటంటే ప్రాపర్ గైడ్ లైన్స్ లేక, ఇంకోటి ఏంటంటే ధైర్యం అనేది కావాలండి, ఏదన్నా ఒక ముందు స్టెప్ వేయాలని కానీ లేదు. సో అది కూడా ఏంటంటే ఒకవేళ ధైర్యం స్టెప్ వేయాలంటే ఏంటంటే మనకంటూ కొంత ఎక్స్పీరియన్స్డ్ అయితే గానీ వీ కెన్ ఏబుల్ టు స్టెప్ అనమాట, అదొకటి. సో ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే ఇప్పుడు మీరు అంటే మీరు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి అప్పటికి ఇప్పుడున్న రోజుల్లో చాలా తేడా ఉన్నది, అంటే ఆలోచించే విధానాన్ని బట్టి లేకపోతే ఏదైనా కానీ. ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కరు డేర్ స్టెప్ వేస్తుందుకు రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే చూద్దాం చేద్దాం అన్నట్టు ఒక టేస్ట్ వేస్తుందకు రెడీ ఉన్నారు. సో అది ఏంటంటే ఇది ఇండివిజువల్, నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి వాళ్ళు ఇప్పుడు ఒకవేళ చేద్దామనే ఒక తపన కానీ తపన ఉన్నది, ప్రతి ఒక్కటి ప్రయత్నం ఉన్నది. సో కాబట్టి ఈ రోజుల్లో ఇప్పుడు ఎవరైనా చేయాలనుకుంటే కొంచెం బియాండ్గా ఆలోచించి ఒక స్టెప్ డే స్టెప్ వేస్తే మేబీ వాళ్ళు అనుకున్నది డెఫినెట్గా సాధిస్తారని నేను అనుకుంటున్నాను. దానికి నేను వేడి నీళ్ళకు సన్నీళ్ళు అన్నట్టు నా వాక్యం ఏంటి అంటే, ఇప్పుడు గ్లోబల్ ఆలోచించినప్పుడు మనకి ఎంటర్ప్రెన్యూర్స్ కి సంఘాలు ఉన్నాయి, వీళ్ళను చేయబట్టి నడిపించడానికి. ఇప్పుడు టిఐ ఉంది కదా, గ్లోబల్ ఇండస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అని, ఆ టిఐ లాంటి సంస్థలు లేక ప్రపంచ లెవెల్లో కూడా ఉన్నాయి సంస్థలన్నీ. ఇది మన మీద కొత్త కనుకుంటుంది ఏం కాదు. ఇప్పుడు షాపులు పెట్టడం దాన్ని ఒక మన సామాన్య భాష అనుకుంటే, ఎంటర్ప్రెన్యూర్షిప్ అని ఇంగ్లీష్ లో చెప్పినప్పుడు నడిపించడానికి తొవ్వలు అన్ని ఉన్నాయి, పెద్ద పెద్ద మస్తున్నాయి. మొన్న గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్ కి నేను ఇవాంకా ట్రంప్ తో హైదరాబాద్ వచ్చింది, అది లైఫ్ టైమ్ దానికి కాకపోతే మస్తు అర్థమైంది అంటే మనం ఒక్కరి గారు మస్తు మనం తుక్కుతుక్కున్నారు. ఇది కూడా జస్ట్ మనం ఏదో రెండో ఎక్కడానికి ఎక్కువ మనం ఉంటది కదా, మన లెక్కలు రావాలంటే మ్యాథమెటిక్స్ టేబుల్స్ ఉంటాయి కదా, దాని తెలుగులో ఎక్కడ పట్టీలు ఉంటాయి కదా, అంటే ఒక సెట్ రెసిపీలు గిసిపీలు అన్ని ఉన్నాయి. మిగతా కొన్ని యాటిట్యూడ్స్ మాత్రం మీరు అన్నట్లు ఇవన్నీ అవసరమే, ధైర్యం లాంటివి చేయాలన్న ఒక తపన ఇవన్నీ అవసరమే. ఇవన్నీ ఉన్న తర్వాత వాళ్ళని చేతి పట్టి అంటే చేపట్టుకుని నడిపించడానికి కూడా వ్యవస్థ ఉంది. ఫోన్లో ఈ యాప్లు ఉంటే వాళ్ళకు కనెక్షన్లు దొరకవచ్చు, అంటే కాస్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ తగ్గింది. మనం వెనకటి 20 ఏళ్ళ 30 ఏళ్ళ కాలంతో పోల్చినప్పుడు ముట్టి మీద దునియాలాగా ఊళ్ళో, ఇప్పుడు మా మీ ఊళ్ళో మా ఊళ్ళో గోల్లోళ్ళ చేతిలో కూడా అంటే వాళ్ళని కించపరచడం కాదు, ఇక్కడ 10,000 ఫోన్ ఉంది, జియో ఇంటర్నెట్ ఉన్నది, మా మీతో నాతో మాట్లాడి కావాలంటే మన మంచి మనసుని వాళ్ళు మంచి
ఆలోచనని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి సుగమం మంచి మార్గాలు ఉన్నాయి కదా. ఓకే సార్, అవును కంపల్సరీ. నేను అనేది మీరు అన్నది కరెక్టే. ఈ రోజులో ఏంటంటే ఎవరికైతే ఇంటెలిజెన్స్ తర్వాత ఎవరైతే ఐడియా ఉన్నదో వాళ్ళే ముందుకు వెళ్ళగలుగుతారు. ఎవరైతే ట్రెడిషనల్గా ఉన్నారో వాళ్ళు అంటే ట్రెడిషనల్గా ఉండే వాళ్ళు ట్రెడిషనల్గా ఉంటారు అన్నమాట. చాలా లైన్లు ఉన్నారండి, ఫుల్ ఎంజాయ్ చేయండి, కొంచెం మమ్మల్ని ఉత్సాహం ఉల్లాసంలో ఊహించండి మీ కబుర్లతో. తప్పకుండా అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. బాయ్ 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 అండి. సార్ ఫస్ట్ ఒక క్వశ్చన్ అండి, కాలర్స్ అందరు కూడా వెయిట్ చేస్తున్నారు. వెంకటరెడ్డి గారు, దిలీప్ గారు అండ్ శ్రీరామూర్తి గారు, అందరికి స్వాగతం అండి. కాస్త ఒక్క నిమిషం అండి, వెయిట్ చేయండి. పెట్టాలన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? ఈ రేడియో పెట్టాలనే ఆలోచన ఏంటంటే, మీకు యాక్చువల్ విలాస్ నేను యూనివర్సిటీ యూనివర్సిటీలో క్లాస్మేట్స్ అన్నమాట. ఎంఎస్ఏఎంఎస్లో క్లాస్మేట్స్. సో విలాస్ ఏంటంటే ఈజ్ అ వెరీ యాక్టివిస్ట్ అన్ని పొలిటికల్, తర్వాత ప్రతి దాంట్లో చాలా యాక్టివ్గా ఉంటాడు అనమాట. సో ఆ విధంగా ఏంటంటే మేము జనరల్గా అంటే యుఎస్కి వచ్చిన తర్వాత మేము జనరల్గా మాట్లాడుకోవడం అది కూడా. ఇంకోటి ఏంటంటే విలాస్ ఆయనకి ఎప్పటి నుంచి ఏంటంటే నేను చూసిన దగ్గర నుంచి ఏంటంటే సమాజం మనం ఒక సేవ చేయాలి, ప్రతి ఒక్కరికి ఒక అందరికీ ఒక సేవ చేయాలని ఒక తపన అనేది చాలా ఉన్నాయి విలాస్. సో ఆ సందర్భంలో ఏంటంటే మామ మహేష్ గారు పరిచయం అయ్యారు. తర్వాత ఇక మీ ముగ్గురం ఒక రోజు డిస్కస్ చేస్తుంటే మరి మనం కూడా స్టార్ట్ చేయొచ్చు కదా, చేస్తే బాగుంటుంది. మనం ఏంటంటే రేడియో పెట్టి ఏంటంటే దాన్ని కమర్షియల్ కాకుండా ఒక సర్వీస్ ఓరియంటెడ్ గా తీసుకెళ్తే బాగుంటుంది, అందరికీ హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు గ్లోబలైజేషన్ లో ఏంటంటే ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయింది. మనం ఏంటంటే కమర్షియల్ కాకుండా సర్వీస్ బేస్కి వెళ్ళేసి ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఏ రేడియోస్ అయినా వేరే అయినా కానీ పెద్దవాళ్ళ దగ్గర పోతే ఏంటంటే పెద్ద పెద్ద బిగ్ షాట్స్ ఏంటంటే ఇంటర్వ్యూస్ వాళ్ళకి కానీ అవన్నీ ఈజీగా ఇస్తారు. మనం అలా కాకుండా ఇప్పుడు సరే మన సరౌండింగ్ లో బాగా హార్డ్ వర్క్ చేసి లేకపోతే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళని వాళ్ళతోటి మనము ఇంటర్వ్యూ చేసేసి లేకపోతే సర్వీస్ చేస్తుందంటే ఒక కొంతమంది కన్నా ఇన్స్పిరేషన్ చేయగలుగుతాం అని ఒక ఐడియాని. తర్వాత ఏంటంటే ఒక ప్లాట్ఫామ్, రేడియో ప్లాట్ఫామ్ బిల్డ్ చేసిందంటే ఇప్పుడు ఎంతో మంది కొంతమంది ఏంటంటే ఆర్జింగ్ చేయాలని కోరిక ఉంటుంది కానీ వాళ్ళకు ప్రాపర్ ప్లాట్ఫామ్ లేక ఇప్పుడు కమర్షియల్ అయితే ఏంటంటే దానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ అనేవి అందరికీ వర్కౌట్ అయితే కావాలి. సో అవన్నీ బేస్ చేసుకుని ఏంటంటే ఒక రోజు స్టార్ట్ చేద్దామని మేము 2017 లో వెంకటరెడ్డి గారు 2016 నవంబర్ డిసెంబర్ లో జస్ట్ ఆలోచన, 2017 లో అది కొంచెము ఒక పట్టాలకు ఎక్కింది. ఈవెన్ అన్ని అయిపోయిన తర్వాత కూడా మేము 1 ఇయర్ వెయిట్ చేయాల్సి వచ్చింది సమ్ కాపీరైట్ పర్మిషన్స్ కొరకు. తర్వాత 1 ఇయర్ తర్వాత 2008 జనవరిలో వి అఫీషియల్లీ స్టార్టెడ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. 2018 నుంచి 2020 ఆల్మోస్ట్ 2 ప్లస్ ఇయర్స్ చూసుకుంటే ఇట్స్ ట్రెమెండస్ అనమాట. ఈవెన్ మేము కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటి వరకు ఏంటంటే ఆల్మోస్ట్ 100 RJs మన తెలుగు ఎన్ఆర్ఐలో పనిచేశారు. ఇప్పుడు యాక్టివ్గా 50-60 మెంబర్స్ ఉన్నారు. సో అక్రాస్ ద గ్లోబ్ డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ సిటీస్ నుంచి చేస్తున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ తోటి తెలుగు ఎన్ఆర్ఐ రేడియోని ఈ రోజు ఇంత పెద్దగా చేయగలమని మా ఇప్పుడు ఏంటంటే మేము అనుకుంటున్నాం. యాక్చువల్గా వాళ్ళు లేకుండా, ఆర్జేస్ లేకుండా మేము దీన్ని ముందుకు నడిపించలేము. అవకాశం మీరు ఇచ్చారుగా, మీరు గ్రేట్. యా అవకాశము మేము యా ఇవ్వగలుగుతున్నాం కాబట్టి ఇచ్చాము. ఇంకా మేము ప్రయత్నం చేస్తున్నాం, ఇంకా ఇస్తాను. థ్యాంక్ యూ సార్. మనకు చాలా మంది ఆత్మీయులు ఉన్నారు. శ్రీరామూర్తి గారు, వెంకటరెడ్డి గారు, దిలీప్ గారు, అందరికి స్వాగతం అండి. ముందుగా శ్రీరామూర్తి గారు నమస్కారం అండి. వెంకట్ గారు నమస్కారం. నమస్తే గురువు గారు. శ్రీదేవి గారు నమస్తే సార్. బాగున్నా గురువు గారు, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు ముగ్గురు కూడా ముగ్గురు స్తంభాలు లాంటి వాళ్ళు. తెలుగు ఎన్ఆర్ఐకి నిజంగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, మంచి ఆర్జీలు అపాయింట్ చేశారు. అన్ని రంగాల్లో అన్ని అంశాల్లో తీసుకుని దీన్ని 3 పూలు 6 కాయలు 12 పళ్ళు 24 విత్తనాలుగా చేస్తున్నారు. దీన్ని మీరు కళాపోషకులు కావాలంటే ఎవరు ఒప్పుకుంటారండి? ఇదొక్కటి మాత్రం నేను ఒప్పుకోరు. కళలో ఇవన్నీ నేను చాలా బ్యాక్వర్డ్ పెంచానంటే బ్యాక్వర్డ్ పెంచి ఇప్పుడు ప్రింట్ వచ్చారు. ఇప్పుడు
మీరు కళా పోషకులు, కళా రాసకులు, కళా ప్రేమికులు, బాగా ఎంతో సంతోషం కలుగుతుంది. ఎన్ఆర్ఐకి ఇప్పుడు నేను టోరీలో పద్యాల కార్యక్రమం సమర్పిస్తున్నాను గత 5 సంవత్సరాలుగా వారం వారం. అయితే అక్కడే నాకు మహేష్ గారు పరిచయం అయినారు. అప్పుడే చెప్పారు ఒకటి ప్లానింగ్ ఉంది, మనకు విలాస్ గారు గారు ఉన్నారు, ఎన్ఆర్ఐలు మనకు అవకాశం ఉంది, ఇక్కడ పెట్టాలని చూస్తున్నాం అంటే ఆటగాన్ని చెప్పారు. మహేష్ గారు నాకు బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఆయన చాలా ప్రత్యక్షంగా ఉండి చాలా బాగా చేస్తున్నారు. మీరు ముగ్గురు కూడా చాలా మీరు వెంకట్, మీరు ఫస్ట్ టైం మీతో మాట్లాడటం జరిగింది, నేనే కాదు శ్రోతలందరూ కూడా మరోసారి అవకాశం ఇచ్చారు. మీరు నేను మామహేష్ గారి షోలో మీరు వింటుంటాను, మీరు పద్యాలు కానీ మీరు కవితలు కానీ అవన్నీ నేను వింటుంటాను. సో థ్యాంక్ యూ అండి మీరు కాల్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సంతోషం అండి. శ్రీదేవి గారు 55 ఎపిసోడ్స్ మీకు అభినందనలు, పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు. వెంకట్ గారు మీకు శుభాభినందనలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. కట్టడ్ బిహైండ్ కట్టడ్ నుండి చాలా బ్రహ్మాండంగా నడిపిస్తున్నారు, చక్కని అంశాలు తీసుకొస్తున్నారు. ఇంకా మేము చెప్పే మీ అందరికి ఇంకా ముందు ముందు ఇంకా సముజ్వలమైనటువంటి భవిష్యత్తు తెలియ ఎన్ఆర్ఐకి ఉంటుందని భావిస్తున్నారు. మీ అందరికీ కూడా ఆశలందరికీ కూడా ప్రత్యేకంగా శ్రీదేవి గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అది మొట్టమొదటి ఇప్పుడు 50వ ఎపిసోడ్లోనే మీ యొక్క ఇంటర్వ్యూ రావడం కూడా చాలా సంతోషదాయకం, మాకు చాలా ఆనందం కలిగిస్తుంది. మీకు మీకు మరీ మరీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. బాయ్ అండి. సౌజన్య గారు స్వాగతం అండి. కాస్త వెయిట్ చేయండి, దిలీప్ గారు వెంకటరెడ్డితో మాట్లాడి మీతో మాట్లాడతాను. దిలీప్ గారు. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. దిలీప్ గారు మనతో ఉన్నారు, వెంకట్ గారు. ముందుగా మీకు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అలాగే 50వ ఇంటర్వ్యూ చేస్తున్నందుకు మీకు కంగ్రాచులేషన్స్. అలాగే వెంకట్ గారికి గుడ్ మార్నింగ్. ఇలాంటి ఎన్ఆర్ఐ రేడియోని మాకు పరిచయం చేసినందుకు, మా కోసం ఏర్పాటు చేసినందుకు వెంకట్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి రేడియో అంటే చాలా అభిమానం సార్. నేను చాలా రేడియోస్ విన్నాను, చాలా రేడియోస్ లో కూడా మాట్లాడాను, చాలా ప్రోగ్రామ్స్ లో కూడా పార్టిసిపేట్ చేశాను. వాటితో కంపేర్ చేసి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అనేది చాలా డిఫరెంట్, చాలా భిన్నమైనది. మీరు అన్నారు కదా కమర్షియల్ గా కాకుండా సర్వీస్ ఓరియంటెడ్ గా మేము చేస్తున్నాం అనేసి, చాలా సంతోషం సార్. ప్రతి ఒక్కరూ రేడియో పెట్టాలి, రేడియో వినాలి అని ఉంటది. వాళ్ళకు ఇట్లాంటి డిఫరెంట్ థాట్ రావడమే చాలా గ్రేట్. ముగ్గురు నిజంగా గురుగారు అన్నట్టుగా 3 స్తంభాలు లాంటి వాళ్ళు. విలాస్ గారు అయితేనేమి, మీరైతేనేమి, మా మహేష్ గారు చాలా విజ్ఞానం వినోదం వికాసాన్ని అందిస్తూ ఆరోగ్యం కోసం మంచి మంచి ఇంటర్వ్యూలు, మంచి మంచి డాక్టర్స్ ని అన్ని రంగాల్లో మన శ్రీదేవి గారి నిర్వహణలో మంచి మంచి ఇంటర్వ్యూస్ కూడా చేస్తున్నారు, చాలా చాలా బాగుంటున్నాయి. ఇంకోటి ఏమంటే తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో అన్ని అంటే వాట్సాప్ కావచ్చు, స్కైప్ కావచ్చు, తర్వాత మొబైల్ ద్వారా కావచ్చు, యాప్ ద్వారా కావచ్చు, అన్ని విధాలుగా లిజనర్స్ ని రీచ్ అవ్వడం కోసం చాలా చాలా మాకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఏమంటే వేరే రేడియో ఏదైనా వినాలి అంటే చాలా కష్టం. ఇప్పుడు మనం దానికి కాల్ చేయాలంటే కూడా చాలా కష్టం, మన మాట్లాడే అవకాశం కూడా ఉండదు. కానీ ఇక్కడ చాలా ఫ్రీడమ్ ఉంటుందండి. అసలు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో చాలా ఫ్రీడమ్ ఉంటుంది. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతి షో వింటూ ఉంటాను, ప్రతి ఆర్జే పేరు నాకు తెలుసు, అన్ని ప్రోగ్రామ్స్ నేను వింటూ ఉంటాను. చాలా బాగా చేస్తున్నారు అందరూ, కొత్త కొత్త వాళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చారు, వాళ్ళు కూడా చాలా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇందులో నన్ను కూడా ఇంటర్వ్యూ చేయడం అనేది నాకు చాలా గర్వకారణం, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక షోలో నన్ను కూడా ఇంటర్వ్యూ చేశారు, నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని. నాకు ఇక్కడ మాట్లాడడమే కాకుండా వినడమే కాకుండా ఇందులో నేను కూడా భాగస్వామ్యం పంచుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సార్. ఇంకోటి మీరు అన్నట్టు ఏంటంటే మాకు కూడా అలానే కావాలి. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క లిజనర్ గానీ అందరు గానీ తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో భాగస్వామ్యం ఏంటంటే ఇది ఒక ఫ్యామిలీ, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఫ్యామిలీ టైప్ లో మనం ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అన్నట్టు ఆలోచన అన్నమాట. సో మీరు అలానే అందరినీ ఆదరించండి. థ్యాంక్ యూ దిలీప్ గారు, చాలా చక్కగా చెప్పారు మీ ఫీలింగ్స్ అన్ని. మాకు చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు, బూస్ట్ కూడా ఇచ్చారు ఆర్జెస్ కి, మేనేజ్మెంట్ కి. ఇంకా ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ మిమ్మల్ని అలరిస్తామని చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఇంకా ఇంకా రీచ్ అవడానికి అంటే ఇంకా లిజనర్స్ ని రీచ్ అవడానికి మీరు
ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటున్నారు, ఇంకా ఏ వేస్ లో వెళ్తే ఇంకా ఎక్కువ మందిని రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు భారతదేశంలో పుట్టి మనం తెలుగు ప్రాంతంలో పుట్టి తెలుగు భాషని మర్చిపోతున్న తరుణంలో ప్రవాస ఆంధ్రుల కోసం ఇలాంటి రేడియో పెట్టడం అనేది చాలా గ్రేట్ థింక్ అసలు. అలాంటి సిచ్యువేషన్ లో ఇంకా ఎక్కువ మంది తెలుగు వాళ్ళని రీచ్ అవ్వడానికి ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తే బాగుంటుంది, ఎలాంటి మార్గాల్లో వెళ్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనుకుంటున్నారు సార్? మీ ఉద్దేశం ఏంటో ఒకసారి తర్వాత చెప్పండి సార్ వీలైనప్పుడు. నమస్తే శ్రీదేవి గారు, మాచవరం నుంచి మాట్లాడుతున్నాను. మాది తూర్పు గోదావరి జిల్లా రాయవారం మండలం ఆంధ్రప్రదేశ్ అండి. మరి ముందుగా మీకు ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో మాకు అందిస్తూ చాలా చక్కగా వ్యవహరిస్తున్నందుకు మీకు ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తున్నానండి. అలాగే వెంకట్ గారితో మీ 50వ ఇంటర్వ్యూ చాలా చాలా ఆనందం కలుగుతుంది నాకు. ఇటువంటి మహా మంచి మంచి పనులు చేసి ఇంతటి ఆనందాన్ని మనకు అన్ని కలిగించినటువంటి వెంకట గారు అంటే నాకు ఎంతో అభిమానం పెరిగింది. నేను ఎప్పటి నుంచో ఎన్ఆర్ఐ ఎప్పుడు మొదలవింది ఏంటి విషయాలన్నీ తెలుసుకుందాం అనుకున్నానమ్మ శ్రీదేవి. అవన్నీ కూడా ఈవేళ నీ ఇంటర్వ్యూ రూపాన తెలుస్తూ చాలా ఆనందంగా ఉంది. మరి వెంకట గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేం పేరండి? నల్లమిల్లి వెంకటరెడ్డి అండి. మాది తూర్పుగోదావరి జిల్లా అండి. వెంకటరెడ్డి అండి. ఇంచుమించు నేను 6 నెలలు కానీ 8 నెలలు కానీ అవిందండి ఈ కార్యక్రమాలు అలవాటు పడి. ఇంకా వేరే పని వేరే లోకం లేదు అన్నట్టు ఉంది. ఇప్పుడు నా వయసు 62 కాబట్టి విశ్రాంతి తీసుకున్నాం వాళ్ళు ఈ ప్రోగ్రాంలు అన్ని వింటున్నానండి. మహామహా ప్రతిభావంతమైన ఆర్జన్ని ప్రవేశపెట్టడం ప్రతి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమాలు. మా శ్రోతలు ఎక్కువసేపు మాట్లాడినవడం, మరి ముఖ్యంగా వెంకట గారు మాకు మామూలుగా పాటలకు కోరుకోవడం పాటలు అంటే ఇష్టం. ఇప్పుడు ఆకాశవాణి రేడియో కేంద్రాల్లో ఎక్కువ పాటలు 90% మనం అడిగిన పాట వెంటనే వినిపిస్తారు. మీరు మీ కేంద్రంలో కూడా వినిపిస్తున్నారండి. అయితే నా కోరిక ఏంటంటే అండి, పూర్తిగా ఎప్పుడు ఏ పాట అడిగినా ప్రతి పాట వినిపించే అవకాశం కల్పించండి. అంటే అది కొంత కష్టం అంటారు, ఆ కష్టాన్ని మీరు ఇష్టంగా తీసుకుని మాకు ఆనందాన్ని కలిగిస్తారని కూడా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను వెంకట గారు. తప్పకుండా. ఇప్పుడు మా ప్రయత్నం ఏంటంటే ప్రతి ఒక్క లిజనర్స్ ని వాళ్ళ అభిప్రాయంతో వాళ్ళకి ఏంటంటే సంతోషపరచాలని మేము ట్రై చేస్తున్నాము. మేము ఎంతవరకు ట్రై చేయగలుగుతామో అంతవరకు ట్రై చేస్తాము. ఒకవేళ 1-2 సాంగ్స్ లేకపోతే మీకు అది లేకపోయినా కానీ మీకు మిగతా నచ్చిన పాటలు అడగండి, వీఆర్ హ్యాపీ టు ప్లే. కొన్ని సందర్భాల్లో కొన్ని సాంగ్స్ మా దగ్గర ఉండకపోవచ్చు. సో మేము మాక్సిమం ట్రై చేస్తామండి. చాలా ధన్యవాదాలండి వెంకట గారు. ఉన్నారు కదండి మీ ఇరువురికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. శోభారాణి గారు అండ్ వీరేంద్ర గారు మీకు కూడా స్వాగతం అండి. కాస్త వెయిట్ చేయండి. సౌజన్య గారు, వినయ గారు, వినయ గారు మీరు కూడా కాస్త వెయిట్ చేయండి ప్లీజ్. సౌజన్య గారితో మాట్లాడి మీతో మాట్లాడతాను. సౌజన్య గారు ఓకే. నమస్తే శ్రీదేవి గారు. నమస్కారం అండి వెంకట గారు. నమస్తే సౌజన్య గారు. శ్రీదేవి గారు ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అండ్ విష్ యు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ కంప్లీటింగ్ 50 ఇంటర్వ్యూస్ సక్సెస్ఫుల్లీ. థ్యాంక్ యూ సో మచ్. సో వెంకట్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వెల్కమింగ్ ఇలాగా నాలాగా కొత్త కొత్త వాళ్ళందరినీ ఆర్జేస్ గా పరిచయం చేసాను. చాలా సంతోషం, మాకు కూడా అవకాశాలు ఇచ్చారు చేయడానికి. ఎవరికైతే ఇప్పుడు ఏంటంటే మేము చెప్పినట్టు అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఈవెన్ సౌజన్య మీకు కూడా తెలుసు, మీరు కూడా స్టార్టింగ్ నుంచి మీరు కూడా తెలుగు రేడియోలో భాగస్వామ్య ఉన్నారు. ఇప్పుడు మా ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎవరైతే ఫ్యాషనేట్ గా ఉన్నారో వాళ్ళకే ఛాన్సెస్ ఇద్దాం అన్నట్టు. ఇప్పుడు ఈవెన్ ఏం ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ మేము అంటే ట్రైనింగ్ బేసిక్ ట్రైనింగ్ ఇచ్చి తర్వాత అవుట్ స్టాండింగ్ చేసిన ఆర్జెస్ కూడా చాలా మంది ఉన్నారు. సో ఇన్షిలా తీసుకుంటే ఒక ప్రశాంతి, తర్వాత చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు పేరు పేరు తీసుకుంటే యుఎస్ నుంచి అయితే ప్రశాంతి, సుబ్బు, తర్వాత ప్రణీత, ఎవ్రీవన్ అనమాట, నమ్రత. సో ఇండియాలో కూడా ఏంటంటే ఇప్పుడు ఎవరికన్నా చిన్న ఐడియా ఉండి సరే చేద్దాము ట్రై చేద్దాము అన్నప్పుడు ఏంటంటే జస్ట్ వెరీ బేసిక్ ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళు హ్యాపీగా మంచిగా చేసుకుంటూ వచ్చారనమాట. సో మేము ఆపర్చునిటీ ఇస్తున్నాం కానీ ఏంటంటే వాళ్ళ
వాళ్ళు ఫ్యాషనేట్ గా చేసుకుంటారు కాబట్టి మేము ఇంత దూరం వచ్చాము. మాది ఏంటంటే జస్ట్ ఒక 50% మాది, మిగతా మొత్తం ఏంటంటే ఆర్జేఎస్. ఆర్జేఎస్ లో కృషి వల్లనే ఈ రోజు మేము ఈ స్టేజ్ లో ఉన్నామని నేను చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరు ఆర్జేఎస్ కి బూస్టింగ్ ఇచ్చేస్తున్నారు. ఇంకా ఇంకా మంచి మంచి షోలు ఆర్జేఎస్ అందరు చేస్తారు. యాజ్ ఎ కాలర్ గా నేను ఎన్ఆర్ రేడియో విండం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా చాలా మంది ఆర్జేఎస్ నాకు పరిచయం అయ్యారు. బట్ కాలిఫోర్నియా వచ్చాక ఏమో మరి చికాగోలో ఐ థింక్ 1.5 ఇయర్ త్రీ ఇయర్స్ టోటల్ అయింది ఐ థింక్ సో. రేడియో పెట్టిన దగ్గర సుబ్బు గారు జాయిన్ అయిన దగ్గర నుంచి నేను వింటూనే ఉన్నాను ఈ రేడియోని కంప్లీట్ గా. యా కంప్లీట్ గా సుబ్బు గారు ప్రశాంతి గారు స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను ఉన్నాను రెగ్యులర్ కాలర్. అంటే నాకు కొత్త అనిపించినది ఎందుకంటే 3 ఇయర్స్ నుంచి మొత్తం అందరు ఆర్జేస్ తోని మాట్లాడుతున్నాను. మామా షోకి రెగ్యులర్ కాలర్ అయిపోయేసరికి నాకు పెద్దగా సేమ్ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడితే ఎలా ఉందో అలా అనిపించింది. సో కొత్త అనిపించలేదు ఫస్ట్ థింగ్ ఆర్జే గా చేయటము. సో ఫస్ట్ నాకు అవకాశం రావడమే లేట్. అవకాశం వచ్చిందంటే ఇంకా మనం అందులో మనం అంటే మనం చూపించుకోవాలి మన సత్తా ఏంటి అని. కాబట్టి థ్యాంక్ యూ అండి, చాలా మంది కాలర్స్ ఉన్నారు. యా యా హావ్ ఎ నైస్ డే వన్స్ అగైన్. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి. రవీందర్ గారు అండ్ ప్రసాద్ రావు గారు స్వాగతం అండి. వినయ గారు హాయ్. వినయ హాయ్ శ్రీదేవి, హ్యాపీ హ్యాపీ హ్యాపీయెస్ట్ బర్త్డే ముందుగా మీకు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మనతో పాటు ఉన్నారు వెంకట్ గారు. వెంకట్ గారు హాయ్, గుడ్ ఈవినింగ్. హాయ్ గుడ్ ఈవినింగ్ అండి. బాగున్నారా వినయ గారు? బాగున్నాను బాగున్నాను వెంకట్ గారు. వెరీ హ్యాపీ మీ షో ఇట్లా స్పెషల్ గా వింటాం. అండ్ నాకైతే ఒక రిక్వెస్ట్ ఉంది వెంకట్ గారు, నా తరఫు చెప్పండి. మీరు ఇంత మంచి వాయిస్ పెట్టుకోండి, షోస్ చేయకపోతే ఎట్లా వెంకట్ గారు? ఒక స్పెషల్ నిజంగా వెంకట్ గారు ఆనర్ వింటుంటే చాలా బేస్ గా వస్తుంది. మామా తర్వాత అంత మంచి వాయిస్ మీదే మన అదే నా భయం అండి. ఎందుకంటే అందరు భయపడుతున్నట్టు నేను కొంచెం వెనక్కి తప్పిస్తున్నాను. సారు బేస్ వాయిస్ తో ఎస్కేప్ అవుతున్నారు. తప్పకుండా వినయ్ గారు మీరు ట్రైనింగ్ ఇస్తానంటే డెఫినెట్ గా నేను. వినయ ట్రైనింగ్ లో ఆర్జే కాబోతున్నా మన యజమాని వెంకట్ గారు ఎన్ఆర్ఐ యాజమాని. మీకు ఇవాళ బర్త్డేయా లేకపోతే 50th ఎపిసోడ్ డేయా, ఏంటి నాకు కరెక్ట్ గా క్లారిటీ ఇవ్వండి. రెండు అండి, 50th ఎపిసోడ్ డే అండ్ బర్త్డే బోత్. రెండిటికి రెండు కంగ్రాచులేషన్స్. మీకు డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంది, ఎవరిగా మ్యూట్ లో ఉండండి. మీరే అనుకుంటా, మాట్లాడండి సార్. వెంకట్ గారు మ్యూట్ లో గడిపోయారండి, ఆయన కూడా చెప్దాం అనుకున్నాను. అయితే మీరు చెప్పండి, వారు వింటారు. మీ 50th ఎపిసోడ్ అంటే ఐ థింక్ నేను చాలా మిస్ అయినట్టున్నానండి మిమ్మల్ని. వినొచ్చండి, మళ్ళీ అన్ని యూట్యూబ్ లో ఉంటాయండి. ఇంటర్వ్యూస్ అన్ని యూట్యూబ్ లో పెట్టారు, చాలా వరకు పెట్టారు. ఓకే ఓకే. తర్వాత మరి ఇంకా మీకు ఏం చెప్పాలో నాకేం అర్థం కాలేదు. బట్ మాకు మీకు మెనీ మెనీ ఇటువంటి ఇంకా చాలా ఎపిసోడ్లు మంచి మంచివి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. వెంకట్ గారికి అంటే ఇప్పుడు ఎవరు వినయ్ చెప్పినట్టుగా ఆయన కూడా మరి అంటే ఆర్జే అనేది అంటే వాళ్ళ ఆయన ఆధీనంలోనే ఉంది కాబట్టి సరదాగా ఎప్పుడైనా చేస్తే బాగానే ఉంటుంది. మేము కూడా తప్పకుండా ఎంకరేజ్ చేస్తాం. ఆయనలో ఉన్న టాలెంట్ కూడా మాకు తెలియాలి. అసలు నేను అదే అడుగుదాం అనుకున్నాను ఆయన్ని, ఎందుకు అసలు రేడియో స్టార్ట్ చేయాలనిపించింది అనేది. ఎందుకంటే మనకంటే మేము వినేవాళ్ళం, మాకు ఇంట్రెస్ట్ ని బట్టి జాయిన్ అవుతాం కదా. అసలు ఒక సంస్థను పెట్టాలి అని ఎందుకు అనిపించింది అని ఆయన అడుగుదాం అనుకున్నాను. ఎనీవే ఆల్రెడీ చెప్పారండి దాని గురించి, మరి యూట్యూబ్ లింక్ వచ్చాక పెడతాను మీకు. అంటే రేడియో గురించి ఎందుకు పెట్టాలనుకున్నారో వారు చెప్పారు. ఓకే రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ అండి. ఓకే బాయ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. బాయ్ అండి. శోభారాణి గారు హలో. గుడ్ మార్నింగ్ అండి శ్రీదేవి గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో.
మనతో పాటు ఉన్నారు. థాంక్ యూ అండి. ముందుగా శ్రీదేవి గారు మీకు పుట్టినరోజు, అట్లాగే 50వ ఇంటర్వ్యూ చేసిన శుభ సందర్భంగా మీకు రెండిటికి కలిపి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి మన వెంకట్ గారు లేరా? ఉన్నారండి. చెప్పండి. నమస్తే అండి. శుభరాణి గారు బాగున్నారు? నమస్తే అండి. వెంకట్ గారు బాగున్నారండి? నమస్తే అండి. నమస్తే అండి. మీతో ఇలా మాట్లాడటం మాకు చాలా ఆనందంగా ఉందండి, ఎందుకంటే ఎప్పుడు మీ వాయిస్ మేము వినలేదు. సూపర్ అండి, మీ వాయిస్ చాలా బాగుంది. నిజంగా అందరి కోరిక మీద మీరు కూడా ఒకసారి షో చేయాలండి. ఇందాకే చెప్పాను శోభ గారు, వెంకట్ గారు ఆర్చి అయితే ఇంకా అయిపోయి కాంపిటీషన్ ఫుల్ పెరిగిపోద్ది. మన సముద్రం అంతా విశాలమైన ఎన్ఆర్ఐ రేడియోలో మహేష్ గారు, విలాస్ గారు, అలాగే వెంకట్ గారు, మీరు మీ ముగ్గురు కూడా త్రిమూర్తుల వలె ఆర్జలకు దిశానిర్దేశాలను అందిస్తున్నారండి. అలాగే శ్రోతలను అలరిస్తున్న మన ఎన్ఆర్ఐ రేడియోకి, అధినేతలకు, ముఖ్యంగా మీరు ఇలా మీతో మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు అండి వెంకట్ గారు. తప్పకుండా అండి, థ్యాంక్ యూ అండి. ఇదంటే నేను మళ్ళీ చెప్తున్నాను అనమాట, ఎందుకంటే ఇదంతా ఆర్జే కృషి, ఆర్జే టెక్నీషియన్స్ వాళ్ళ కష్టంతో మనం ఇంత దూరం నడుచుకుంటూ వచ్చామన్నమాట. మేమేందంటే జస్ట్ ఒక ప్లాట్ఫామ్ వరకే చూపించగలుగుతాం, కానీ దాన్ని ముందు తీసుకెళ్లాలంటే ఆర్జేస్ వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు ఒక కొత్త ఒక ఒక టాపిక్ తోటి వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. ఇప్పుడు శ్రీదేవి గారు చూస్తే ఏంటంటే 50 ఇంటర్వ్యూస్ విత్ షార్ట్ టైం అనమాట, ఎంత ఎంత ఫ్యాషనేటివ్గా ఉండి చేయాలని ఒక తపన తర్వాత. సో ఈ విధంగా మాకు దొరకడం ఏంటంటే మా అదృష్టం అనమాట. ఎలాంటి ఆర్జేస్ డెడికేటెడ్గా పనిచేసే ఆర్జేస్ ఏంటంటే ఒక సర్వీస్ ఓరియంటెడ్ రేడియో ప్లాట్ఫామ్లో ఈ విధంగా వచ్చేస్తుంది కాబట్టి ఏంటంటే మేము వాళ్ళకి ఏంటంటే ఏమంటారు కృతజ్ఞతలు కానీ లేకపోతే ఇదంతా వాళ్ళు నడిపిస్తుంది అనమాట. మేము జస్ట్ స్టాండ్ బై మీరు ఆర్జేసి కూడా మీరు చక్కటి అవకాశాన్ని ఇచ్చారు, అట్లాగే మంచి స్వేచ్ఛను కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. శ్రీదేవి గారు థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. శోభ గారు బాయ్ అండి. ఓకే, వీరేంద్ర గారు అండ్ రవీందర్ గారు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. వీరేంద్ర గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి. నా పేరు వీరేంద్ర, నేను శ్రోతనండి కేవలం. హాయ్ వీరేంద్ర గారు, ఎక్కడ నుంచి చేస్తున్నారు అండి మీరు? ఎక్కడ? నేను విశాఖపట్నం, వైజాగ్ అండి. వైజాగ్. ఓకే, ఎలా ఉంది అక్కడ? ఏపీలో కరోనా వైరస్ కానీ లేకపోతే దాంట్లో లాక్డౌన్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? కంట్రోల్లో ఉంది సార్, అంతా పర్వాలేదు. డిసిప్లిన్ గా ఉన్నారు జనం, అందరూ అనుకున్నంత కోఆపరేట్ చేస్తున్నారు మొత్తం అందరికి, గవర్నమెంట్ కానీ అందరికి. తర్వాత ఈ టెస్టింగ్ కిట్లు కూడా అవి కూడా వైజాగ్ లో తయారైనాయి సార్, అది కొత్త మాకు ఆనందాన్ని ఇచ్చింది. చూశాను ఈ రోజు లాంచ్ చేసింది. అవును సార్, అది చాలా గొప్ప విషయం అండి. అది అవసరమైతే చాలా మందికి కూడా ఉపయోగపడేలా ఉన్నాయండి. ఓకే అండి. వీరేంద్ర గారు. సార్, మేడం గారు, మేడం గారు ఆగండి ఆగండి, నేను మీకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలి. మీకు జన్మదిన శుభాకాంక్షలు. అసలు మీరు ఫస్ట్ ఆర్జేగా ఎంటర్ అయినప్పుడు మీకు స్వాగతం పలికింది నేనే మొట్టమొదటిసారి. శ్రోతకు తెలియాలని అంటే మీరు ఆర్జేగా పరిచయం అవ్వకముందు, అసలు ఆర్జేగా రంగ ప్రవేశం చేయకముందు నుండే ఎవరో కొత్త ఆవిడ ఒక ఆవిడ వస్తున్నారు, ఆవిడకి స్వాగతం పలుకుదా అని చెప్పి నా మనసులో కలిగి ఆ రోజే నేను మీకు రాశాను రోజు. ఎస్ అండి, ఎస్ రాశారు. చాలా థ్యాంక్స్ అండి, చాలా చక్కగా వెల్కమ్ చెప్పారు. మీతో శ్రీతో మాట మీతో పాట అంటూ చెప్పవే చిరగాలంటూ ఎన్ఆర్ఐ రేడియోలో విహరించి 3 మాసాలకే అందరి అభిమానులు కొట్టేశారు మీరు. థ్యాంక్ యూ అండి. తర్వాత ముఖాముఖి అంటే అర్ధ సెంచరీ పూర్తి చేశారు. ఎన్ఆర్ఐ మూల విరాట్ నే మాకు అందరికి దర్శనం చేశారు. లేడీ లెజెండ్ గా మీరు ఒక అవార్డు ఏదో తీసుకున్నారు, అది వెస్ట్ గోదావరి లో మా జిల్లానే, అది కూడా మాకు ఆనందం. ఇలాగే దినదినాభివృద్ధి చెందుతూ హాయిగా హాయిగా అలా అన్ని శిఖరాలు మీరు అధిరోహించుకుంటూ వెళ్ళాలని మనసారి కోరుకుంటూ మీకు జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిమానానికి. అంటే యాజ్ ఇట్ ఈస్ కానీ మాకు ఏంటంటే ఒక శ్రోతని ఎంకరేజ్ చేయాలి, ఒక ఆర్జీని ఎంకరేజ్ చేయాలి, చుట్టుపక్కల ఉన్న ప్రతి మందిని ఎంకరేజ్ చేయాలన్నది మా తపన, అంతకు మించి మరొకటి ఏం కాదు. ఇలా ఎంకరేజ్ చేయడం వల్ల మాకు చిన్న చిన్న స్కిట్లో గట్రా నటించే అవకాశం కలిగించినందుకు ఎన్ఆర్ఐ రేడియోకి, యాజమాన్యానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇదంతా సమిష్టి కృషి అండి. సమిష్టి కృషి అంటే మేనేజ్మెంట్ ప్లస్ టెక్నీషియన్స్ ప్లస్ ఆర్జేస్ ప్లస్ శ్రోతలు ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్ఐ రేడియో గ్రాండ్ సక్సెస్ అండి. ఇది నా ఫార్ములా. మాకు మేముగా ఒక శ్రోతగా మా బాధ్యత మాది ఏంటంటే ఎంకరేజ్మెంటే, కేవలం ఎంకరేజ్. ఎలా ఎంకరేజ్ చేయాలి, ఎలా పైకి తీసుకురా, ఆ తపంతో ఉన్నాం మేము.
అందుకు ఈ అవకాశం మాకు పెద్ద వేదిక, అందుకని మేము చాలా ఆనందపడుతున్నాం. అలానే అందరు ఆడియన్స్ ని ఆదరించండి, తర్వాత వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేసి మంచిగా తెలుగు రేడియో ముందుకు తీసుకెళ్ళండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏ చిన్న సపోర్ట్ ఇస్తే కదండి వాళ్ళు ఇంకా ఇంకా ముందుకెళ్ళగలుగుతారు. మీలాంటి బెస్ట్ కాలర్స్ ఆర్జెస్ కి బాగా ఎనర్జెటిక్ గా పనిచేస్తుందండి ఇంకా ఇంకా కొత్త కొత్త కార్యక్రమాలు చేయడానికి. అవునండి, థ్యాంక్ యూ మేడం గారు, ఇంకా చాలా థ్యాంక్ యూ సార్. రవీందర్ గారు ఒక్క నిమిషం అండి, మొబైల్ ఆత్మీయులు ఉన్నారు. హలో అండి, మొబైల్ ఆత్మీయులు ఎవరు మాట్లాడుతున్నారు? శుభోదయం మేడం. శుభోదయం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? స్వాగతం ఎన్ఆర్ఐ రేడియోకి. నా పేరు అనురాధ. అనురాధ గారు చెప్పండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. మనతో పాటు ఎన్ఆర్ఐ యాజమాన్యం నుండి వెంకట్ గారు ఉన్నారండి. హలో అనురాధ గారు, చెప్పండి. అనురాధ గారు మాట్లాడండి, వినిపిస్తుంది. అవునండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. బాయ్. ఓకే రవీందర్ గారు, మనకు త్యాగరాజ్ గారు కూడా వచ్చారు. త్యాగరాజ్ గారు ప్లీజ్ వెయిట్ చేయండి, రవీంద్ర గారు చాలా సేపటి నుండి వెయిట్ చేస్తున్నారు. రవీంద్ర గారు. మేడం, ఫస్ట్ మీకు తొలిగా పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. అట్లాగే మన అధినేతలో ఒకటి వెంకట గారిని ఈ రోజు మీ పుట్టినరోజు నాడు 50వ సంవత్సరం నాడు పరిచయం చేయడం అనేది నిజంగా కోఇన్సిడెంట్, చాలా సంతోషం. వెంకట గారు మీకు గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ సార్. రమణ గారు మ్యూట్ లో ఉండండి ప్లీజ్. అట్లాగేనమ్మా, థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్స్ సార్, మీ ముఖాముఖి మీతో ఈ విధంగా మీ యొక్క భావాలను మాతో పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. తప్పకుండా ఎప్పుడు మీకు నేను రెడీగా ఉంటాను. అవును సార్, మీరు ఎప్పుడు చెప్తుంటారు మీకు ఏమైనా అవకాశం లేకుండా వీకెండ్ లో ఖచ్చితంగా నేను టచ్ లో ఉంటాను. మీరు ఏదైనా సరే నాతో షేర్ చేసుకోవచ్చు అని మీరు ఓపెన్ గా చాలా సార్లు చెప్పారు. ఎన్నో విషయాలు మీతో పంచుకుంటున్నాము, చాలా హ్యాపీ సార్. మాకు నిజంగా చెప్పాలంటే ఎన్ఆర్ఐ రేడియోలో మా ఆర్జీలకు మీరు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు సార్. ఏ విషయమైనా మీకు ఇబ్బంది లేకుండా, మాకు ఇబ్బంది లేకుండా మీ పని మీరు చేసుకోండి అమ్మా. వచ్చిన కాలర్స్ను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ మనోభావాలు నచ్చకుండా మీరు చాలా స్మూత్గా కొన్ని విషయాలు కట్ చేస్తూ మీ కార్యక్రమాలు నిర్వహించుకోండి అని మీరు చాలాసార్లు చెప్పారు. ఆ విషయంలో మీ యొక్క మార్గదర్శకత్వంలో మేము అందరం కూడా పనిచేస్తూ హ్యాపీగా ఆనందంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం సార్. మేము ఇలా నిర్వహించుకుంటున్నాం అంటే మీరు మాకు బ్యాక్ బోన్ సార్. మీరు ముగ్గురు కూడా ఎప్పుడు కూడా నాకైతే మిమ్మల్ని అంటే కొద్ది తక్కువ మీతో కాంటాక్ట్లో ఉన్నాను. విలాస్ గారితో కానీ మా అమ్మగారితో ఎప్పుడు ఏ అవసరం చిన్న సలహా కూడా నేను వారిని ఇబ్బంది పెడుతూ కూడా వారితోటి వర్క్ చేయించుకునేవాడిని. ఏది కావాలన్నా కూడా నాకు ఎమ్మటే కూడా చేసే గో హెడ్ అని చెప్తున్నారు సార్. మీరందరూ కూడా మీ అందరికీ ధన్యవాదాలు సార్. ఇదేంటంటే ఇప్పుడు ఏంటంటే రేడియో అనేది ఒక ప్లాట్ఫామ్, మీడియా ప్లాట్ఫామ్. ఇప్పుడు ఏంటంటే ఆర్జేగా ఎవరైతే చేస్తున్నారు అనుకోండి, దానికంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఏది ఎలా మాట్లాడాలి అనేది ఏంటంటే, ఇప్పుడు వేరే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినా కానీ ఏంటంటే రేడియో మైక్ ముందర ఉన్నప్పుడు ఏంటంటే మన సేమ్ ఆ విధంగానే రావచ్చు రాకపోవచ్చు. అది ఏంటంటే బై ఎక్స్పీరియన్స్ తో, ఏంటంటే డే బై డే అనేది మీకు మీ ఎక్స్పీరియన్స్ తో మీకు తెలిసిపోతుంది. ద డే వన్ కి తర్వాత కొన్ని రోజులు చేసిన తర్వాత చూసే ఏంటంటే చాలా డిఫరెంట్ ఉంటుంది ఆర్జయింగ్ చేయడం. ఈవెన్ ఫస్ట్ డే మీరు మైక్ పట్టుకోవాలంటే ఏంటంటే మీరేం మాట్లాడుతున్నారో మీ మైండ్ ఏం చెప్తుందో ఇన్సింక్ ఉంటుంది అన్నమాట. సో అవును సార్. సో అలానే ఏంటంటే చాలా మంది ఏంటంటే మన దగ్గర జీరో ఎక్స్పీరియన్స్, ఈవెన్ నాట్ ఈవెన్ వాళ్ళకి ఏంటంటే భయంగా వచ్చి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నమాట. మంచిగా చేసిన వాళ్ళు, ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా భయంతో వచ్చి మంచిగా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అందుకని ఇప్పుడు ఏంటంటే రేడియో ముందర మాట్లాడేటప్పుడు ఏంటంటే మేము కోరుకునేది ఏంటంటే ఎంత ఎప్పుడు ఎలా మాట్లాడాలి అన్నది మేము చెప్తాం అన్నమాట. ఎక్కువ మాట్లాడద్దు, తక్కువ మాట్లాడద్దు, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. ఏంటంటే ఇది మైక్ ముందు ఏంటంటే ఆన్ ద రికార్డ్ అవుతుంది కాబట్టి ఎటువంటి రిలీజియస్ కానీ లేకపోతే కాంట్రవర్సీస్ కానీ అవన్నీ ఏంటంటే ఎక్కువ పోకూడదు అని నేను చెప్తూ ఉంటాను అనమాట. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఏంటంటే రేడియో అనేది ఈజ్ ఎంటర్టైనింగ్ టు ద లిజనర్స్. సో ఆ విధంగా కానీ ఏంటంటే కాంట్రవర్సీస్ కానీ వాటిలో వెళ్ళకుండా అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తే బాగుంటుంది అన్నట్టు మా ఆలోచన. అవును సార్, నిజంగా ఎన్నోసార్లు ఎన్నో సలహాలు మీరు ఇచ్చిన సలహాలతో మేము మూవ్ అవుతున్నాం. అదే విధంగా ఒక రేడియో వ్యాఖ్యాతగా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు, వినూత్న కార్యక్రమాలు నిర్వహించాం సార్. దాంతోపాటు కొంతమంది సోషల్ వెల్ఫేర్ తోట వాళ్ళని కొంతమంది పెద్దలను కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. నేనైతే ఇంటర్వ్యూ తక్కువ చేశాను సార్, ఎందుకంటే కొన్ని కార్యక్రమాలు వీటి వల్ల బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయాను. ముందు ముందు కూడా ఎక్కువ ఇంటర్వ్యూ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాను.
రమణ గారు అండ్ త్యాగరాజ్ గారు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ఒక్క నిమిషం అండి, మొబైల్ ఆత్మీయులు ఉన్నారు. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, నేను రాధికానండి, బెంగళూరు నుంచి. రాధిక గారు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. మనతో పాటు ఉన్నారు వెంకట్ గారు. బాగున్నారు? బాగున్నాను వెంకట్ గారు, మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. నేను మాట్లాడా, ఇంకెవరు ఉన్నారా మాట్లాడడానికి? మాట్లాడండి, స్కైప్ లో ఉన్నారు, పర్లేదు, మీరు మాట్లాడినాక వాళ్ళు మాట్లాడతారు, చెప్పండి. ఎస్, యాక్చువల్లీ నాకు వెంకట్ రెడ్డి, విలాస్ అండ్ ప్రశాంతి నాకు తెలుసు ఆల్రెడీ. ఓకే, ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ దట్ ఐ యామ్ టాకింగ్ టు వెంకట్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్. ఓకే, కంగ్రాచులేషన్స్ ఫర్ యూ శ్రీదేవి. థాంక్స్ రాధిక గారు. And a very Thank happy you. birthday. Thank you. And naaku eppudu anipinchedan anamata ilaaga Venkat Reddy, Vilas and Vilandaru software engineers kada enduku ilanti field lokki vacharu anesanani andari korikaku samadhaname ee roju Venkat gari presence andi. Yeah, that's good. And andulo eppudu Venkat eppudu venake untadandi, he never avuna intaiki nenu eppudu vinaledu actually Vilas anna vinnam gaani. విలాస్ వీ హావ్ నెవర్ అన్నమాట. అసలు ఐ హోప్ ఇట్ మైట్ బి అ ఫస్ట్ టైం. యాక్చువల్లీ నేను వినడం అయితే ఫస్ట్ టైం వెంకట్ రెడ్డిని. మీతో పాటు అందరు ఫస్ట్ టైమే అండి వారి వాయిస్ వినడం. కానీ అన్ని ఎవరికి ఏ అవసరం వచ్చినా వారు ఫస్ట్ ఉంటారండి, అంటే సైలెంట్ గా ఉంటారు. సో ఎందుకంటే ముందుకు రావాలంటే భయం అవుతుంది ఫస్ట్. వి నో దట్ హౌ బ్యాక్ బెంచ్ ఏం కాదులే అంత గాని కదా అట్లే చెప్తారు కదా. యా, ఇస్ వెరీ డౌన్ టు ఎర్త్ యాక్చువల్లీ. దీని గాని విలాస్ గాని దే ఆర్ వెరీ డౌన్ టు ఎర్త్. Yes. So and one more thing, ఎంత మీ అభిమానం, మీ అది ఎంత మీ అభిమానం అండి. థాంక్యూ థాంక్స్ ఫర్ యువర్ కైండ్నెస్. కానీ చాలా డిఫరెంట్ గా తీసుకున్నారు, అసలు ఒక ఫీల్డే డిఫరెంట్ అసలు వీళ్ళకి. అందులో ఇంత సక్సెస్ వీళ్ళకి రావడం అన్నది చాలా గ్రేట్ అసలు. అందులో వీళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేశారు, ఎంత సిన్సియారిటీ ఉన్నది అన్నది కూడా అర్థమవుతుంది. అసలు చాలా మంది కాలర్స్ చెప్పినట్టు రాధిక గారు మీరు చెప్పినట్టు ఏంటంటే, ఈవెన్ మేము ఇనిషియల్ గా అనుకున్నప్పుడు ఏంటంటే, ఈవెన్ నాకు ఆ ఫీల్డ్ లో అసలు ఈవెన్ ఏమంటే ఏబిసిడి కూడా తెలియదు యాక్చువల్గా. అంటే నేను ఇందాక చెప్పినట్టు ఏంటంటే, విలాస్ ఏంటంటే యాక్టివ్ గా ఉంటాడు కాబట్టి అతను లాట్ ఆఫ్ పీపుల్ తోటి కమ్యూనికేట్ చేయడం వల్ల ఏంటంటే అతనికంటూ ఒక ఒక ఐడియా కానీ అది ఉంది. నాకు అది కూడా లేదనమాట. కానీ ఏంటంటే మేము ఆలోచించింది ఏంటంటే, అందరం కలిసి ఒక దీన్ని ముందు తీసుకెళ్తామన్న ఒక బేసిక్ ఐడియా తోటి మేము అందరం ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేశారు అనమాట. ఇక్కడ ఏంటంటే మేము ఒక మేనేజ్మెంట్, ఇక్కడ టెక్నీషియన్, ఇక్కడ ఆర్జీ అని కాకుండా ప్రతి ఒక్కరు ఒక తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఫ్యామిలీలో ఒక మెంబర్ టైప్ లో అందరము కష్టపడి పనిచేసి మేము ఏంటంటే ఈవెన్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు విత్ ఇన్ షార్ట్ ఆఫ్ 1 year లోనే ఈవెన్ వి సెట్ ద బ్రాండ్ అనమాట తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. యుఎస్ కానీ ఇండియా కానీ ఈవెన్ ఏంటంటే మాకు ఎంత ఆనందం వేస్తుంది అంటే, అక్రాస్ ద గ్లోబ్ అంటే డిఫరెంట్, అంటే ఆస్ట్రేలియా నుంచి చేశారు, తర్వాత కెనడా నుంచి చేశారు, ఉగాండా, తర్వాత మిడిల్ ఈస్ట్ నుంచి చేస్తున్నారు, తర్వాత యూకే నుంచి చేశారు. ఎందుకంటే ఇది మాకు మంచిగా అనిపిస్తుంది అన్నమాట. అరే ఇంతమంది ప్యాషనేట్ ఉన్నారు వాళ్ళు, యాక్చువల్లీ అందుకని అందరూ బాగా కనెక్ట్ గా అయ్యారు. యూనిటీ స్ట్రెంగ్త్ అండి, యూనిటీ స్ట్రెంగ్త్ అన్నది ఇక్కడ బాగా వర్తించింది మాకు. టీమ్ వర్క్ నెవర్ ఫెయిల్ సార్. ఈవెన్ బెంగళూరు నుంచి, ఇప్పుడు బెంగళూరు నుంచి కూడా ఏంటంటే చాలా మంది లిజనర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు మీనా గారు చేశారు మీనాకు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకే వాళ్ళు తెలుసుకొని తర్వాత అంటే మేము చేసినా గానీ వాళ్ళు తెలుసుకున్నారే రేడియో ఉన్నది విందాము, వాళ్ళకే వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఏంటంటే తప్పకుండా స్లాట్ ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసినాం అనమాట. మాకు అవకాశం ఉన్న టైంలో ఏంటంటే ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేశాము. ఏంటంటే వాళ్ళ కృషి, వాళ్ళు ఎంతో కష్టపడి చేసి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద, మళ్ళీ చెప్తున్నాను, ఆర్జీఎస్ and technicians on what most of the effort. This is your simplicity and you are crediting everything to the RJs. Kani oka vitanam lekunda chetta aithe raadu kada Venkat. Kada andi base lekunte evaru nilchalem kada, vallu maaku base isthene kada mem ikkada chestunnamu. Yeah, that's what you are simply giving everything the credit to RJs, but
అలా ఉండదు కదా, యుర్ ఆల్సో ఫౌండేషన్ ఫర్ ద ఎన్ఆర్ఐ రేడియో. కరెక్టే అండి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్ గా ఫౌండేషన్ వేసినా గానీ ఇప్పుడు మనకు అనుగుణమైన ఆర్జెస్ కానీ దొరకకపోతే ఏంటంటే, ఫౌండేషన్ ఇస్ నాట్ స్ట్రాంగ్ కాదు, బిల్డ్ కాదు. నేను అనేది ఏంటంటే, మీ ఇది కూడా ఉంది కదా, మీ కృషి, మీ పట్టుదల ఇలాంటివి కూడా ఉన్నాయి కదా. ప్రతి ఒక్కరు ఏంటంటే, మా ఇప్పుడు విలాస్ గారిని, నేను గాని అంటే మహేష్ గారు ఇంకా మీకు తెలుసు మహేష్ గారి గురించి. విలాస్ ఏంటంటే, విలాస్ మార్కెటింగ్ తర్వాత తన సోషల్ ఆస్పెక్ట్ బాగుంటుంది. నేను ఏంటంటే, నేను బ్యాక్ ఎండ్ ఉంటాను, టెక్నికల్ చూసుకుంటాను అనమాట. మాక్సిమం నేను ఫ్రంట్ ఎండ్ రాను. మొత్తం ఏంటంటే టెక్నికల్ బ్యాక్ గ్రౌండ్ అవన్నీ కొంచెం ప్రోగ్రామ్స్ బాగా ఉన్నారు అసలు ఎన్ఆర్ఐ రేడియోలో. అండ్ మీరు జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం అన్నది కూడా అది గ్రేట్ కదా. ఒక మంచి థాట్ వచ్చింది కాబట్టి ఇంత జాబ్ ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి కదా. మేము ప్రయత్నం చేస్తున్నాం, ఇంకా లార్జ్ ఇంకా మంచి చేస్తున్నందుకు మాకు అవకాశం ఉన్నంత వరకు మేము చేసుకుంటూ వెళ్తున్నాము. ఇంకా మంచిగా ఉండి ఇంకా నడిస్తే, ఇంకా వి హావ్ లాట్ ఆఫ్ ప్లాన్స్ అన్నమాట. ఎక్స్‌పాన్షన్ గానీ లేకపోతే డిఫరెంట్ ఐడియాస్ ఉన్నాయి. యు షుడ్ మూవ్ అహెడ్. చాలా ప్లాన్స్ ఉన్నది కానీ కొన్ని ఇంకా నడుస్తున్నాయి అనమాట, నెగోషియేషన్ నడుస్తున్నాయి. ఈవెన్ ఏంటంటే, యుఎస్ లో కూడా ఒక ఫ్రీక్వెన్సీ పెడదామని ఆలోచన ఉంది, కానీ దట్ ఇంకేందంటే స్టిల్ థింకింగ్, రీసెర్చింగ్ చేస్తున్నాం అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని చూడాలి. ఒక మంచి పని మొదలు పెట్టినప్పుడు ఆల్ ద గుడ్ థింగ్స్ హ్యాపెన్స్ అండ్ గాడ్ ఆల్సో హెల్ప్స్ us. సో ఇన్ ద సేమ్ వే యు విల్ మూవ్ ఫార్వర్డ్ అండ్ హోప్ సక్సెస్ టు యుస్. తప్పకుండా. అంటే రాధిక గారు నీకన్నా నాకన్నా రాధిక గారు ఎక్కువ చెప్పారు, నాకే అనిపిస్తుంది. నో ఐ ఫస్ట్ మీరు పెట్టినప్పుడు కూడా నాకంటే ప్రశాంతి త్రూ నాకు తెలుసు. సో అప్పటి నుంచి కూడా ఐ యూస్ టు లిసన్ మెనీ ఆఫ్ ద షోస్ యాక్చువల్లీ. సో తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్స్ అయ్యాయి. గ్రాడ్యువల్ గా చూస్తూ ఉంటే కూడా ప్రోగ్రామ్స్ లో చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ పెడుతూ వచ్చారు. అంటే ఇట్ ఈస్ లైక్ అ డెవలప్మెంట్ అనమాట, డెవలపింగ్ అవుతూ వచ్చింది అనమాట. So no. It shows your hard work and sincerity in your work, right? And as it is moving on, job opportunities kada meer istu ostunnaru and it all follows kada asalu. But it's great as you people are growing up. I am feeling very happy and I congratulate all three of you. Ante naaku meer ekku telusu kabatti and RJ sir chala baga chestunnaru kada, naaku ekkuga meer telusu kabatti I am just congratulating all of you. రమణ గారు సో సార్ బోత్ ఆర్ ఇన్ మ్యూట్ లో ఉన్నట్టున్నారు ఇద్దరు. ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ఎలా అమెరికా వెళ్ళారు? సపోర్ట్, ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? సపోర్ట్ అంటే ఇది గ్రాడ్యువల్ గా ఉంటుంది అండి. అంటే సపోర్ట్ ఏ స్టేజ్ ఆ స్టేజ్ మాస్టర్ ఎప్పుడేందంటే, ఇప్పుడు డిగ్రీ చేసేటప్పుడు అంటే స్కూల్ కానీ కాలేజ్ ఉన్నప్పుడు ఏంటంటే మా సిస్టర్ సపోర్ట్, తర్వాత ఎంఎస్సీ చేసేటప్పుడు మా సిస్టర్ సపోర్ట్, ఈవెన్ ఇనిషియల్ గా జాబ్స్ ట్రయల్ చేసేటప్పుడు కూడా మా సిస్టర్ సపోర్ట్ చాలా ఉన్నది. ఇక తర్వాత ఏంటంటే, వన్స్ జాబ్ ఐటీలో జాబ్ వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ, యుఎస్ కూడా అది ఆల్ ఆఫ్ ఏ సడన్ గా అలా ఆలోచించాల్సి వచ్చింది. అది 2012 లో సేమ్ విలాస్ యుఎస్ విలాస్ 2010 లో వచ్చాడు యుఎస్కి. 2012 లో ఇండియా విజిట్కి వచ్చినప్పుడు జనరల్ డిస్కషన్లో అడిగాడు అనమాట, మరి యుఎస్ ఏమన్నా ట్రై చేస్తాను. అప్పుడు ఎందుకో ఆలోచిస్తే సరే మనం ఎందుకు ట్రై చేద్దాం అన్నట్టు అప్పుడు ట్రై చేశాము. కొంచెం హార్డ్ అయినా కానీ ఫైనల్ గా యుఎస్కి వచ్చాము. తర్వాత ఇట్స్ గోయింగ్ ఆన్ ఇన్ యుఎస్. ఎక్సలెంట్ అండి, గ్రేట్. మరి తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ఇన్ని విజయాలు సాధించారు, ఇంతమంది అభిమానాన్ని చూరగొన్నారు, మీ అనుభూతి ఏంటండి? ఇదేంటంటే, అంటే విలాస్ మామవేష్ గారు ఏంటంటే చాలా యాక్టివ్ ఉంటారు. నేనేంటంటే, నేను అంత యాక్టివ్ కానండి జనరల్గా. ఇప్పుడు ఒకవేళ 10 మందితో మాట్లాడాలన్నా కానీ నేను కొంచెం నాకు ఉంటుంది అనమాట, ఫియర్ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే, నేను కొంత ఇంప్రూవ్ చేసుకున్నాను యాజ్ ఏ కమ్యూనిటీగా. లేకపోతే ఇప్పుడు
యూస్టల్ ఉన్నప్పుడు ఏంటంటే రేడియో పెట్టడం వల్లనే నేను లాట్ ఆఫ్ కమ్యూనిటీస్ కింద అంటే వాళ్ళతోటి వెళ్ళి వాళ్ళకు హెల్ప్ చేయడం కానీ లేకపోతే కమ్యూనిటీలో పాల్గొనడం కానీ తర్వాత సర్వీస్ చేయడం కానీ తర్వాత వాలంటీర్ చేయడం కానీ ఒక స్టెప్ ఏంటంటే ఒక ఒక ఏంటంటే ఒక ధైర్యం కానీ చేద్దాం మనం చేద్దాం అన్నట్టు ఒక ముందుకు తీసుకొచ్చింది అనమాట రేడియో నన్ను. సో ఇది ఏంటంటే నేను రేడియోకి థ్యాంక్స్ చెప్తున్నాను. అంతో ఎంతో నాలో చేంజెస్ వచ్చింది అనమాట ఫస్ట్. ఇంకోటి ఏంటంటే రేడియో అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే ఇంతమంది ఒక 100 ఆర్జెస్కి తర్వాత ఇప్పుడు ఏంటంటే ఎంతోమంది ఫ్యాషనెట్గా ఉంటారు వాళ్ళకి ఏంటంటే వెరీ లిటిల్ హెల్ప్ తోటి వాళ్ళు ఏంటంటే ఆర్జయం చేద్దాం అని ఉంటుంది కానీ వాళ్ళకు ప్రోత్సాహం లేక అక్కడ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. వాళ్ళకి ఏంటంటే మీ మెన్షన్ గా చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చాం అనమాట. ఒక్క నిమిషం అండి, సార్ చెప్పిన తర్వాత మాట్లాడిస్తాను. సార్ చెప్పండి. చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి మోటివేట్ చేసి తర్వాత వాళ్ళు ఏంటంటే ఆర్జయింగ్ అనేది వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ చూపించి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. సో అప్పుడు ఏం చూస్తారు అంటే హ్యాపీగా వాళ్ళు చేసుకున్నప్పుడు ఏంటంటే వీఆర్ ఆల్సో హ్యాపీ అనమాట. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు, ఫ్రీడమ్ కూడా ఇచ్చారు, మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి. హర్ష గారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ శ్రీదేవి గారు, అండ్ హ్యాపీ బర్త్డే అండి. కంగ్రాచులేషన్ మీ 50th ఇంటర్వ్యూకి, చాలా ముఖ్యమైన వ్యక్తిని తీసుకొచ్చారు. నమస్కారం అండి వెంకట్ గారు, నా పేరు హర్ష అండి, నేను యూపీఎస్ కాల్ చేస్తాను. హలో హర్ష గారు, మామూలుగా రెండు కళ్ళు అంటారు కదండి, కనిపించిన ఒక సీక్రెట్ అయ్యిందని ఈ రోజు బయటకు వచ్చిన తెచ్చింది అన్నారు. ఎందుకు ఆల్రెడీ బ్యాక్ సైడ్ ఉన్నా అంటే ఆల్రెడీ రెండు కన్ను ఉన్నాయండి, మూడో కన్ను వస్తే భస్మం అయిపోతుంది అని నేను కొంచెం బ్యాక్ సైడ్. అదేనండి, అది కొంచెం భయం ఉంటుంది, శివుడు మూడో కన్ను ఎప్పుడు చిరవరు తీసుకుంటే ఉండదు. సో అందుకనే ఐ డోంట్ వాంట్ డిస్ట్రాయ్ ఎనీథింగ్. ఆ విషయం అయితే ఓకే అండి. యా, ఒకటి మీరు ఇందాక చెప్పారు కదా, ఒక పబ్లిక్ డొమైన్ లో వచ్చి మాట్లాడి చాలా మందికి ఉంటుంది, ఆ స్టెప్స్ కొంచెం ప్రాసెస్ ఉంటుందండి వేరే రేడియోలో గమనించినప్పుడు, ఇక్కడ కొంచెం ఈజీగానే ఉంది. వాళ్ళ దగ్గర ఎంత టాలెంట్ ఉంది అనేది పక్కన పెడితే ఒక స్టేజ్ అయితే కావాలి, ఆ స్టేజ్ కొంచెం కొంచెం ఈజీగానే దొరుకుతుందండి. మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అండ్ ఎన్ఆర్ఐ బేస్ ఎలా ఉందంటే ఆర్జేస్ కావచ్చు, చాలా ఫ్రీగా ఉంటుందండి వాళ్ళ ఆర్జే యాంకరింగ్ కానీ, అది మీరు ఇచ్చిన ఫ్రీడమ్ అయి ఉండొచ్చు వచ్చే శ్రోతలు కూడా. చాలా రేడియోస్ ఉన్నాయి ఇక్కడ, ఏదో తెలీదు, వస్తే మళ్ళీ వెళ్ళలేరు, మళ్ళీ మళ్ళీ మాట్లాడాలని ఒక ఒక చిన్న మ్యాగ్నెట్ లాంటిది అనమాట. అంటే ఇందాక మీరు ఇంకో విషయం కూడా చెప్పారు, సో ఆ నీళ్ళు మైక్ ముందు మాట్లాడుతున్నప్పుడు సో మన భావాలను వ్యక్తిపరచవచ్చు కానీ అవతల వాళ్ళ అవతల భావాలను కించపరచడం కూడా పద్ధతి కాదు, అది మీరు మానిటర్ చేస్తున్నారు అప్పుడప్పుడు చిన్న చిన్న జరుగుతున్నాయి కానీ మన విలాస్ గారు కొంచెం కరెక్ట్ చేయడం కూడా జరుగుతుంది, శృతి మించిన ఆశయం కూడా అనర్థాలకే దారిస్తుంది అంటారు. సో అటువంటివి ఏం లేవు, వచ్చినాక కొంచెం మానిటర్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను. సో అందరిలాగా నాది కూడా రిక్వెస్ట్, సో ఇంత మంచి వాయిస్ పెట్టుకొని మంచి ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేస్తే మేము కూడా విని ఆనందిస్తామండి. ఎలాగో నేను ట్రై చేస్తాను తప్పకుండా. ఎలాగ ఈరోజు వచ్చారు కాబట్టి మీ వాయిస్ విన్నాం, ఇంకా ఖచ్చితంగా కన్సిస్టెంట్గా వింటామని అనుకుంటున్నాం. నా ప్రయత్నం నేను చేస్తాను, ఈ మధ్య కొంచెం బిజీగా ఉన్నాను ఇక్కడ, సో డెఫినెట్ గా నాకు టైం దొరికినప్పుడు నేను డెఫినెట్ గా నేను మే ముందుకు వస్తాను. హలో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, బాయ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారండి? నేను హర్షారమ్మ. అంటే వెంకట గారు వెళ్ళిపోయారా? హర్ష గారు వెళ్ళిపోయారు. వెంకట గారు ఉన్నారండి? సత్యనారాయణ గారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, ఎలా ఉన్నారు? ఎన్ఆర్ఐ ఫ్యామిలీలో మేము కూడా మెంబర్ అయింది, చాలా హ్యాపీ సార్. నిజంగా ఎన్ఆర్ఐ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ వేరే ప్రోగ్రామ్ కూడా వెళ్ళలేదండి, ఈ 1 ఇయర్ నుంచి కూడా మ్యాక్సిమం ఇందులోనే 90% ఇందులోనే ఉంటున్నాం. మేము కూడా ప్రతి షో వింటున్నాం, ఒక అరగంట అయితే ఏ ఆర్జే మిస్ అవుతాము, ఏ కాలం మిస్ అవుతాము అన్న ఫీలింగ్ వచ్చేసింది చెప్పండి. బాగా ఎడిట్ అయిపోయాం మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా, చాలా ప్రజ్ఞ అన్ని బాగున్నాయి. మన ఆజ్యులు అందరూ బాగా చేస్తున్నారండి, అందరూ కూడా ఒకరి మించిన ఒకరు బాగా చేస్తున్నారు. నాటకాలు కానివ్వండి, స్క్రిప్ట్లు కానివ్వండి, ఇలా ఇంటర్వ్యూ కానివ్వండి, అందరికి ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు అన్నట్టు ఏంటంటే
చాలా మంది ఇప్పుడు ఏంటంటే వాళ్ళ యూనిక్ ఐడియాస్ తోటి కొత్త కొత్త ఐడియాస్ తోటి వచ్చి చేయడం అనేది నాకు సర్ప్రైజింగ్ అనిపించింది. ఫస్ట్ ఏంటంటే లక్ష్మి గారు అయితే స్కిట్స్ అందరి వాయిస్ తీసుకొని ఎడిటింగ్ చేసేసి నేను ఏంటంటే ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ అనమాట. అంటే ఎడిటింగ్ కానీ ఎలా చేసి ఎలా ఎంతో డెడికేషన్ ఉండి కానీ ఆ వాయిస్ని కంబైన్ చేయడం కానీ ఏంటంటే నాకు ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ అనమాట లక్ష్మి గారితో. తర్వాత మళ్ళీ మేము ఎటువంటి ఇవ్వకుండానే ఆర్టిస్ట్ ఏంటంటే వాళ్ళు మాట్లాడుకొని కొత్త కొత్త స్కిట్స్ చేయడం కానీ ఇప్పుడు శ్రీనుకాకు కానీ వినయ కానీ శ్రీదేవి కానీ వీళ్ళంతా కానీ ఇప్పుడు హ్యాపీ ఫ్యామిలీస్ అవి చేసుకోవాలి. మేమే వాళ్ళకి గైడ్ చేయలేము, వాళ్ళు వాళ్ళకే వాళ్ళు టాపిక్ తీసుకొని వాళ్ళు చేసుకున్నట్టే దట్స్ వాజ్ ఇట్ మాకింద చాలా హ్యాపీగా ఉండదు. సో ఆ విధంగా చేస్తే ఏంటంటే ఇట్స్ వాళ్ళ ఇన్నోవేటివ్ థాట్ అండి. మేమేంటే డైరెక్ట్ మేమేం డైరెక్ట్ చేయలేదు వాళ్ళకి, వాళ్ళు ఇన్నోవేట్ థాట్. ఇంకా ఏంటంటే వీఆర్ థ్యాంక్ఫుల్ టు దెమ్ అనమాట, అంత మంచిగా టైం స్పెండ్ చేసి రేడియోకి రేడియో ఒక ఇంకొక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిన తపన అనేది ప్రతి ఒక్కరిలో ఉన్నది. ఆ తపన చూసి ప్రతి ఒక్క ఆర్జీని కష్టపడుతున్న ఆ తపన చూస్తున్న ఏంటంటే వి హ్యాపీ అనమాట. సో మేము కూడా హ్యాపీ సార్, మేము కూడా హ్యాపీ. ప్రతి ఆర్జెస్ట్ అందుకు అందరు కష్టపడుతున్నారు, అందరు చాలా జాగ్రత్తగా డెడికేట్ చేస్తున్నారు. ఏదో వచ్చాను చేశాను కాకుండా చాలా మంది కూడా డెడికేషన్ చేస్తున్నారు అండి. ప్రోగ్రామ్ కూడా ప్రతి ఒక్కరు కూడా మీకు కంగ్రాట్స్ అమ్మ, 50th ప్రోగ్రామ్ చేస్తున్నాను ఇంట్రో చేసినందుకు. ముందుకు మీకు హార్ట్ కంగ్రాట్స్ సార్. బై సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, బై అండి. హలో, నమస్తే అండి. నమస్తే సార్, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే అతి తొందరగా చాలా తొందరగా 50th ఎపిసోడ్ని మీరు పూర్తి చేస్తూ ఉన్నారు. అందులో ఇవాల్టి మీ పుట్టినరోజు కానుకగా మన త్రిమూర్తుల్లో ఒకరైనటువంటి వెంకట్ గారిని ఈ కార్యక్రమానికి తీసుకురావటం చాలా చాలా ఆనందంగా ఉంది. అసలు వారితో మాట్లాడే అవకాశాన్ని అందరికీ కల్పించారు మీ ద్వారా. నమస్తే సార్ వెంకట్ గారు. నమస్తే సార్ త్యాగరాజ్ గారు, బాగున్నారు? బాగున్నాను సార్, చాలా ఆనందంగా ఉంది మీతో మాట్లాడడం. అసలు మీతో మాట్లాడే అవకాశమే చాలా తక్కువ, కానీ అందరికీ మిమ్మల్ని మీతో మాట్లాడే అవకాశాన్ని కల్పించినటువంటి శ్రీదేవి గారి పుట్టినరోజు కానుకగా మీరు రావటం అనేటువంటి చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. పుట్టినరోజు కానుకనే కాదు 50th ఇంటర్వ్యూ సార్, సార్తో హాఫ్ సెంచరీలో సార్తో చేయడం నాకు కూడా చాలా 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 హ్యాపీగా ఉందండి. 50th ఎపిసోడ్కి ఆ పుట్టినరోజు కానుకగా నేను అనుకుంటూ ఉన్నాను. కానీ అలా అసలు ఆ ఎంపిక అనేటువంటిది మీకు ఆలోచన రావటమే చాలా గొప్ప విశేషం. శ్రోతల నుండి వచ్చిందండి, శ్రోతలు ఇచ్చారండి ఆలోచన. క్రెడిట్ గోస్ టు శ్రోతలు, కాలర్స్, లిజనర్స్. మీరు చాలా తొందరగా అందరి మన్ననలు పొందారు, చాలా ఆనందంగా ఉంది. చెప్పండి సార్. నేను ఒకటి చెప్పాను, ఇప్పుడు ఎప్పుడు వచ్చిన వాడిని కాదండి, ఎప్పుడు చేసాము, ఎప్పుడు 50s అంటే హాఫ్ సెంచరీ చేసాము అనేది వాళ్ళే ఆంధ్ర లేడీ అన్నమాట. చాలా చక్కగా మంచి ఇచ్చారు. కానీ ఈ సందర్భంగా ఒక్క పల్లవి ఒకటి వినిపించాలనుకుంటున్నాను. తప్పకుండా అండి. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. హాయ్, వసంతాలు పూచే నేటి రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. హాయ్, వసంతాలు పూచే నేటి రోజు. చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలివల పులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు. కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు. భలే మంచి రోజు,
వసంతైన రోజు వసంతాలు పూచే నేటి రోజు హాయ్ వసంతాలు పూచే నేటి రోజు హా ధన్యవాదాలండి అవకాశం ఇచ్చినందుకు. సూపర్ అండి, చాలా పసందుగా పాడారండి, అద్భుతం. మీకు ఈ కార్యక్రమం ద్వారానే వెంకట్ గారికి మరొకసారి, ఎందుకంటే నన్ను కూడా మన ఈ ఎన్ఆర్ఐ ఫ్యామిలీలో చేర్చుకుని నాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు మధురాతి మధురం అనేటువంటి కార్యక్రమం చేసేదానికి. మంచి మీ యొక్క ఆదరణ. ఈ త్రిమూర్తులు ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉంటూ ప్రతి ఒక్కరు, మీరు టెక్నికల్ గా అంటున్నారు, నిజంగా హర్షాక్ చెప్పినట్లు మీరు మూడవ కన్ను తెరిస్తే ఎలాంటిది ఏదైనా అవుతుందేమో అని కన్ను తెరవాలి. విలాస్ గారితో మాకు ఎక్కువ సాన్నిహిత్యం, మహేష్ గారితో అంతకంటే ఎక్కువ అనమాట. వీళ్ళు ఎలాంటి భేషజ లేకుండా అసలు మీరు ఇంత ఉన్నతంగా అందరితో ఇంత మాకింత స్వేచ్ఛనిచ్చి మీ కార్యక్రమాలు మీరు జరుపుకోండి అని ఎలాంటి అభ్యంతరాలు పెట్టడం దానికి ఈ మన ఈ షో ద్వారా మీకు ముగ్గురికి, త్రిమూర్తులకి నా యొక్క కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాను సార్. ధన్యవాదాలు సార్ అవకాశం ఇచ్చిన. త్యాగరాజ్ గారు ఒక మాట, మామా మహేష్ గారు, విలాస్ గారు రెండు కళ్ళు అయితే మూడో కన్ను బ్యాక్ బోన్ వెంకట్ గారండి. సో వెంకట్ గారు మూడో కన్ను తెరిస్తే ఎలా ఉంటుంది అంటే ఇలా అమృత వర్షం కురిసిపోతుందండి, అందరికి ఆనందం పంచేశారండి. ఇది ఇదే అండి వారి స్పెషాలిటీ. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వార్మ్ విషెస్ అండ్ స్వీట్ సాంగ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, బాయ్ అండి. సీని కాక గారు అండ్ విశ్వనాథ్ గారు అండ్ రమణ గారు ముగ్గురు ఉన్నారు. రమణ గారు ఫస్ట్ మాట్లాడండి, ఇందాక వచ్చి వెళ్ళిపోయారు మీరు. రమణ గారు మ్యూట్ లో ఉన్నారు. ఓకే, సీను కాక గారు మాట్లాడండి. నమస్కారం అండి శ్రీదేవి గారు. నమస్తే అండి. నమస్కారం అండి వెంకట్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీదేవి గారు, మీరు 50వ ఇంటర్వ్యూ చేసుకుంటున్నందుకు, అది కూడా గొప్ప పర్సనాలిటీని మన ముందుకు తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలండి. ఆయన పుట్టినరోజు పండుగ శుభాకాంక్షలు. థాంక్ యూ సో మచ్ అండి. వెంకట్ గారు నమస్కారం అండి. ఇప్పటిదాకా చాలా మంది చెప్పారు, నాకు తెలిసి మీరు ఎన్ఆర్ఐ రేడియోకి కనిపించని వెన్నుపూసనండి. ఎందుకంటే కళ్ళు కనబడతాయి, ముక్కు కనబడుతుంది, చేయి కనబడతాయి, చేతులు కనబడతాయి, చాలా మంది వీటితోటే కాంటాక్ట్లో ఉంటారు. కానీ మనిషి నిలబడడానికి ముఖ్యంగా వెన్నుపూస కావాలి. సో వెన్నుపూస ఎవరు కనిపించేది? అలా ఏం లేదండి, అంటే నాతో పాటు ప్రతి ఒక్కరు, అంటే ప్రతి ఒక్కరు ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళదండి. నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను, నా వంతు చేయగలుగుతున్నాను నేను చేస్తున్నాను. అద్భుతం అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఆనంద బ్రహ్మ అండ్ హ్యాపీ ఫ్యామిలీ అండ్ బాయ్ గరం చా అనే మూడు షోస్ చేస్తుంటానండి. అండ్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అండ్ ఇంత అద్భుతమైనటువంటి, అంటే కొత్తగా ఏదైనా చెయ్యాలి అనుకునే వాళ్ళకి ఎన్ఆర్ఐ రేడియో మంచి ప్లాట్ఫామ్ అని మాత్రం నేను 100 సార్లు చెప్పగలుగుతానండి. ఎవరన్నా ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఏంటంటే మేము కూడా ఇప్పుడు ఏంటంటే మీకు ఒకవేళ ఇప్పుడు నేనేమంటానంటే ఆర్జెస్కి, ఇప్పుడు ఇనిషియల్ గా స్టార్టింగ్ లో ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక ఫ్యాషనెట్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే సర్టెన్ మంత్స్ కి ఏంటంటే అది బాగానే ఉంటది. తర్వాత నేనేం చెప్తానంటే మీకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోమని చెప్తానండి. ఆర్జెస్ ఏ ఆర్జెస్ కైనా కానీ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి. ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటే ఏంటంటే ఒక ఒక వినూతనమైన ఆలోచన, అంటే న్యూ ఐడియాస్ వస్తుంటాయి అనమాట ఎలా ప్రజెంట్ చేయాలి. అంటే ఆర్జే అంటేనే ప్రజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ ప్రజెంటేషన్ అనేది ఎలా చేయాలి, లిజనర్స్ని ఎంత ఎంటర్టైన్మెంట్ చేయాలనేది ఉంటే అది చేస్తే బాగుంటుంది. మీరు అదే మేము చూస్తున్న ఆనంద బ్రహ్మ కానీ, లేకపోతే హ్యాపీ ఫ్యామిలీ కానీ, లేకపోతే మీ షో బాయ్ గరంచే కానీ, ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మీ ఐడియాతో వచ్చారు. సో దానికి ఏంటంటే మేము చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అదే నేను కూడా అదే కోరుకుంటానండి, మీ ద్వారా ఎవరైనా ఇట్లా కొత్తగా ప్రొడక్షన్స్ ఏమైనా కొత్తగా చేయాలనుకున్న వాళ్ళకి మీరు ఇస్తున్నటువంటి సహకారానికి నిజంగా చెప్పాలంటే ధన్యవాదాలండి. ధన్యవాదాలు వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి, మీ ఆదర అభిమానాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ శ్రీదేవి గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. విశ్వనాథ్ గారు
హలో విశ్వనాథ్ గారు అండి. నమస్కారం అండి. హలో, శుభోదయం అండి. శ్రీదేవి గారు, ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్ష మేడం. థ్యాంక్ యూ అండి. వెంకట్ గారు నమస్కారం అండి. నా పేరు కే విశ్వనాథ్ అండి. అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి మాట్లాడుతున్నాను. ధర్మవరం నుంచి మాట్లాడుతున్నారు. ధర్మవరం సార్? ధర్మవరం అండి. ధర్మవరం. అవును, ధర్మవరం. మీతో ఇదే సార్ ఫస్ట్ టైం మాట్లాడడం. కానీ నేను వింటూ ఉంటాను. నేను ఒక చేనేత కార్మికునండి. నాకు ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయడంలో మీరు కూడా చాలా ముఖ్య పాత్ర పోషించారండి. ధన్యవాదాలు అండి మీ అందరికి. సో మా పని మేము చేసుకుంటూ, అదే అండి, మా పని మేము చేసుకుంటూ మా పనికి బూస్టప్ లాగా మన ఎన్ఆర్ఐ రేడియో ఉందండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కంటిన్యూస్గా వింటూ ఉంటామండి. సో చాలా మంది ఆత్మీయుల్ని, అందరినీ పరిచయం చేశారండి. మీకు ధన్యవాదాలు అండి ముందుగా. తప్పకుండా, మీ ఆదరాభిమానాలకి మేము కూడా ధన్యవాదాలు చెప్తున్నాం అండి. ఎందుకంటే మీరు ఆదరిస్తున్న చేవాడికి మేము ఇంకా ముందుకు వెళ్ళగలుగుతున్నాము, ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్ చేయగలుగుతున్నాం. అవునండి. సో ఇంకా ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేసి మిమ్మల్ని ఇలాగే అలరిస్తారండి మళ్ళీ ఇస్తారని. ఎందుకండి, ఖచ్చితంగా మీరు ప్రోత్సాహం అనేది చాలా చక్కగా ఇస్తున్నారు అండి. సో కృతజ్ఞతలు అండి. తప్పకుండా. సార్ మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు, వారికి హాయ్ చెప్దాం. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, నమస్తే అండి. శ్రీదేవి గారు పుట్టినరోజు శుభాకాంక్షలతో బండారు త్రిమూర్తులు గుప్తా పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నారండి. శుభోదయం అండి. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. మనతో పాటు ఉన్నారు వెంకట్ గారు అండి. ఎన్ఆర్ఐ త్రిమూర్తులు అనిపించుకున్నందుకు మన ఎన్ఆర్ఐ త్రిమూర్తులు అయినటువంటి మా వెంకట్ గారికి, విలాస్ గారికి, మామా మహేష్ గారికి శుభోదయాలు. నమస్తే అండి. హలో, నమస్తే. మీ వాయిస్ కొంచెం వినిపిస్తున్నది. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? మీరు ఏం చేస్తుంటారు? అవునండి, మీరు ఏం చేస్తుంటారు? నేను ఇంతకు ముందు విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రంలో యువవాణిలో చిత్రగీతాలతో కూర్చుని కార్యక్రమాలు తర్వాత కథానికలు రచించి సమర్పించేవాడిని అండి. ప్రజెంట్ ఆరోగ్యం బాగోదు, వెన్నుపోతనాలు దెబ్బ తగ్గడం వల్ల నేను నడవలేను, నిలబడలేను. కానీ రేడియో అంటే నాకు ప్రాణానికి ప్రాణం, దైవంతో సమానం. మన ఎన్ఆర్ఐ రేడియో పత్రాలు వింటున్నాను, ప్రతి షోలోని మాట్లాడుతున్నానండి వెంకట్ గారు. అవును, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. మీరు కూడా, మీకు కూడా తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి ఏమన్నా కవితలు గానీ ఉన్నా రాసి పంపించండి. మేము కూడా మా వంతు మేము ప్రసారం చేసే ప్రయత్నం చేస్తాము. మీ అంటే మీకు ఏ విధంగా వీలైతే అవి. ఓకే సార్, తప్పకుండా. మామ మహేష్ గారు, మామ మహేష్ గారు అన్నారండి షో చేయమని చెప్పారండి మామ మహేష్ గారు. చేయండి, వీలైనప్పుడు చేయండి. ఓకే సార్, తప్పకుండా అండి. మామ మహేష్ గారు మరీ చెప్పారండి. కాకపోతే ఆ రోజు కొద్దిగా సహకరించలేనందు వాళ్ళు ప్రెజెంట్ చేయలేకపోతున్నాను. క్రమేపీ త్వరలో తప్పకుండా నేను కూడా మన ఎన్ఆర్ఐలో పార్టిసిపేట్ చేస్తాను. తప్పకుండా అండి, తప్పకుండా. ఈ సందర్భంగా వెంకట్ గారికి, విలాస్ గారికి, నెక్స్ట్ మామ మహేష్ గారికి శుభోదయాలు, శుభాకాంక్షలు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మా బంగారు తల్లి శ్రీదేవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ నేను మిమ్మల్ని అడగకపోతున్న మాట, అల్లరి ప్రియుడు ఈ సినిమాలో శ్రీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట, గీత సిరివేల సీతారామ శాస్త్రి గారు, సంగీతం ఎంఎం కీరవాణి. అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో మా శ్రీదేవి బంగారు తల్లికి నేడే పుట్టిన రోజు, ఇదే అని పాట వేయండి. ముందుగా ఘంటసాల గారు పాడినటువంటి పాట జరిగింది కదా సినిమాలో, ఆ ఘంటసాల గారి సంగీత సాహిత్యంలో నాగరెడ్డి గారు సాహిత్యం అండి. మన త్యాగరాజు గారు అద్భుతంగా పాడండి. భలే మంచి రోజు, పసందైన రోజు, నిజంగా భలే మంచి రోజు అండి. థ్యాంక్ యూ త్రిమూర్తులు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకోసం తప్పకుండా ఆ పాట వినిపిస్తారండి. థ్యాంక్ యూ అండి. నమస్తే, ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. మనతో పాటు ఉన్నారు అవర్ స్పెషల్ గెస్ట్ వెంకట్ గారు. వెంకట్ సార్, మీరు
స్టూడెంట్ లైఫ్ లో ఉన్నప్పుడు ఏదైనా యూనియన్ కి లీడర్ గా ఏదైనా వర్క్ చేశారా, లీడర్ గా ఉన్నారా, అప్పటి మీ అనుభూతులు కొన్ని? హలో హలో నమస్తే, నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు రమణ అమ్మ, విశాఖ జిల్లా అనకాపల్లి పక్కన. రమణ గారు, మనతో వెంకట్ సార్ ఉన్నారు, మాట్లాడండి. థాంక్యూ అమ్మా, వెంకట్ గారికి శుభోదయం. హలో రమణ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారు సార్? బాగున్నా సార్. ఇలా ఈ రోజు మనకి ఎన్ఆర్ఐ రేడియోలో మా శ్రీదేవి జాబిల్ అమ్మ గారికి పుట్టిన శుభాకాంక్షలు, అందులో యాది ఎపిసోడ్ చేస్తున్నాం మీకు, మా శ్రీదేవి గారికి మళ్ళీ మరో బాగా పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను కూడా డైలీ కాలర్ నే, కాకపోతే ఎంత అవకాశం ఉంటే చేస్తూ ఉంటాను సార్, కంపల్సరీగా చేస్తూ ఉంటాను. మ్యాక్సిమం కేసి గారిది, మన శ్రీదేవి గారిది, మన శోభారాణి గారిది, వినాయక్ గారిది, భార్గవి గారి, కంపల్సరీ ఈ కాలర్స్ లోనే నేను మ్యాక్సిమం ఉంటాను. సరే, అలాగే మన శ్రీదేవి గారి ఇంటర్వ్యూలు అంటే మాకు తెలియని కూడా బుర్రకథలని అరికథలని ఎన్నెన్నో ఇంటర్వ్యూలు చేశారు, అవి మా తెలియని కూడా ఈ రోజుల్లో కూడా మన ఎన్ఆర్ఐ జరుపుకుంటున్నాం అంటే అది ఎన్ఆర్ఐ టెక్నిక్స్ కానీ, ఎన్ఆర్ఐ యాజమాన్యం కానీ, శ్రీదేవి గారికి కానీ, అలాగే మా ఇలాంటి వాళ్ళతోటి మాట్లాడే అవకాశం ఇచ్చిన మన ఎన్ఆర్ఐ రేడియో కూడా శుభాకాంక్షలు సార్, శుభోదయం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. థ్యాంక్ యూ అమ్మా, బాయ్ అమ్మా. సార్, మీరు స్టూడెంట్ లైఫ్ లో ఉన్నప్పుడు ఏదైనా యూనియన్ లీడర్ గా వర్క్ చేశారా? లేదండి, నో ఛాన్స్, నో వే అన్నమాట. మనకి ఏంటంటే అప్పుడు లేదు, అసలు ఆ విధంగా ఆలోచించలేదు. అసలు నాకేంటంటే పొలిటికల్ అనేది నాకు కొంత ఎస్టేషన్ ఉంటుంది, సో కాబట్టి ఏంటంటే మనం పొలిటిక్స్ అన్నిటికీ దూరం అన్నమాట. సో ఏమైనా ఆ విధంగా ఆలోచన కూడా లేదన్నమాట. ఆ విధమైన ఆలోచన కూడా లేదంటారా? లేదు. మరి స్టూడెంట్ లైఫ్ అంటే గ్రాడ్యువల్ గా ఎప్పుడేంటంటే తర్వాత ఏంటంటే కొంచెం అవగాహన కానీ లేకపోతే కొంత ఇంట్రెస్ట్ అనేది తర్వాత ఏర్పడ్డది, కానీ నాట్ ఫుల్లీ అన్నమాట. నాకు పొలిటికల్ అంటే నేను కొంచెం దూరం ఉంటాను. ఓకే, మరి సార్ ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది, టీవీలు, హోమ్ థియేటర్లు, సెల్లులోనే జియో టీవీలు, వాట్సాప్లు, ఇవన్నీ చూసుకుంటూ ఉంటూ మరి రేడియోకు క్రేజ్ ఉంటుంది అనుకునే చేశారా? రేడియో పెట్టాలంటే ఇప్పట్లో అయితే సాహసమే అనిపించింది నాకైతే, కానీ బాగా సక్సెస్ అయ్యారు. మీ ఫీలింగ్ ఇప్పుడు, మీ అనుభూతి ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు రెండింటిని కంపేర్ చేస్తే, ఒకవేళ టీవీకి రేడియోకి కంపేర్ చేస్తే ఏంటంటే, టీవీ అనేది వన్ వే, ఒక సైడే ఒక వన్ వేనే ఉంటుంది, రేడియో అనేది టూ వేస్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనము లిజనర్స్ తోటి మాట్లాడచ్చు, వాళ్ళు మాట్లాడు మనం వినొచ్చు, మనం ఎంతో మంది ఆత్మీయులు ఏంటంటే మాట్లాడచ్చు. మనం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ ఈజీగా కనెక్ట్ అయ్యేది ఏంటంటే ఒక రేడియో ఒకటే, చాలా ఈజీగా. ఇప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ తీసుకుంటే ఏంటంటే అక్రాస్ ద ఆల్ అన్ని కంట్రీస్లో వస్తున్నది. సో ఏంటంటే ప్రతి ఒక్కరు ఈజీగా కాల్ చేయగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు. ఒకవేళ వాళ్ళు ఏమన్నా ప్రోగ్రామ్ చేయాలనుకుంటే ఈజీగా చేయగలుగుతున్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనము ఇప్పుడు ఎవరన్నా ఇంటర్వ్యూస్ కావాలంటే ఏంటంటే మనము ఇప్పుడు ఏంటంటే బాగా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళని ఏంటంటే సమాజ సేవ చేస్తున్న వాళ్ళకి ఏంటంటే మనము వాళ్ళకి వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకొని 10 మందికి ఒక మోటివేషన్ స్పీకర్గా తీసుకొస్తున్నాము, తర్వాత ఉపయోగపడేలాగా. ఇదేంటంటే ఒక మంచి మాడ్యూల్ అనమాట రేడియో. మననే ఇప్పుడు మనం ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తే ఏంటంటే, మన్ కీ బాత్లు చెప్తే ఏంటంటే రేడియోని ప్లాన్ చేశాడు. రేడియో వల్లనే కరోనా వైరస్ గురించి విస్తృతంగా అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సో ఇప్పుడు కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో కూడా హైదరాబాద్ లాక్డౌన్ ఉండి మన టెక్నీషియన్స్ చాలా హెల్ప్ చేస్తున్నాయి కాబట్టి మనం నడిపిస్తున్నాం. ఎంతో మంది డాక్టర్స్ ని ఇంటర్వ్యూ చేస్తున్నాము, ఇంకా చేస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే కరోనా గురించి ఏంటంటే మంచి అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నారు, ఆర్జీస్ కూడా అంత కార్యక్రమాలు చేస్తున్నారు కరోనా గురించి, అన్ని విస్తృతంగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇది చాలా సింపుల్ ప్లాట్ఫామ్ టు ఏంటంటే ఈజీగా అందరికీ పోతుంది. ఇప్పుడు ఇంకోటి కూడా ఏంటంటే, ఇప్పుడు ఏంటంటే ఇంత హై టెక్నాలజీ తర్వాత వచ్చినా కానీ రేడియో వినే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
రేడియో. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు యుఎస్ లో చూసుకుంటే ఏమవుతుంది అంటే, వచ్చామా పని చేసుకున్నామా ఏంటంటే అంత ఇండివిజువల్ ఉండిపోతుంది. ఇప్పుడు రేడియో ఉంటే ఏంటంటే హాయిగా రేడియో ఆన్ చేసి హ్యాపీగా పని చేసుకోవచ్చు. తర్వాత వాళ్ళు బోర్ కొట్టినప్పుడు ఏంటంటే వాళ్ళు ఆర్జెస్ తో ఫోన్ చేసి మాట్లాడవచ్చు. చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట. చాలా రిలాక్స్ అవుతున్నారు సార్ రేడియో అంటే. రేడియోకి టీవీకి ఒక డిఫరెన్స్ ఏంటంటే, మనం టీవీ అయితే చూసుకోవాలి, టీవీ దగ్గర కూర్చోవాలి, రేడియో అయితే వింటూ పనులు చేసుకోవచ్చు. ఇది లేడీస్ కి చాలా చాలా యూస్ఫుల్. అలాగే జెంట్స్ జాబ్ కి వెళ్తూ కార్ లో డ్రైవింగ్ లో ఉన్నా ఎక్కడున్నా జస్ట్ వింటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. కాబట్టి ద బెస్ట్ ఇదే అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో నిజంగా చాలా క్రేజ్ వచ్చింది రేడియోకి, అందుకే మనం ఇంత సక్సెస్ అవుతున్నాం. సార్ మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు. హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు సుధా కిరణ్ అండి. వీఆర్ కాలింగ్ ఫ్రమ్ రాజంపేట్. ఓ థ్యాంక్ యూ. మనతో పాటు ఉన్నారండి ఎన్ఆర్ఐ యాజమాన్యంలో ఒకరు వెంకట్ గారు. ఫస్ట్ టైం కాల్ చేయడం, కనెక్ట్ అవడం చాలా సంతోషంగా ఉంది. ఓకే ఇట్స్ నైస్, థ్యాంక్ యూ. హలో సార్, ఎక్కడ ఎక్కడ మార్నింగ్ చేస్తున్నారు సార్? నేను రాజంపేటలో ఉంటాను సార్. రాజంపేట యాదగిరి గుట్ట దగ్గర రాజంపేట. నో కడప డిస్ట్రిక్ట్. ఐడియా ఉందా? కడప ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ కడప డిస్ట్రిక్ట్. ఓకే రాజంపేట. ఓకే ఏం చేస్తుంటారు సార్? ఐ యామ్ వర్కింగ్ యాజ్ ఎన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సార్. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏ ఇంజనీరింగ్ కాలేజ్ సార్? ఇంజనీరింగ్ కాలేజ్ మీకు ఎలా తెలుసు అండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అంటే ఎలా పరిచయం మీకు? అంటే ఈ రోజు మీరు ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారు. యాక్చువల్ గా రేడియోస్ వింటూ ఉంటానండి నేను. దాంట్లో కొత్తగా ఎన్ఆర్ఐ రేడియో వచ్చిందని విన్నాను. ఒకరోజు శ్రీదేవి గారికి ఇక్కడ సన్మానం జరిగింది, ఐరన్ లేడీ అని చెప్పేసి. సో ఫర్ దట్ కంగ్రాచులేషన్స్ శ్రీదేవి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ మూమెంట్ సార్ చెప్పండి. ఎన్ఆర్ఐ యాక్చువల్గా రేడియోస్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, మన పని మనం చేసుకుంటూ సో ఎంజాయ్మెంట్ కూడా వస్తుంది. సో డబల్ ధమాకు అనే సింగిల్ షార్ట్. హీన్ లిజనింగ్ డూయింగ్ ఎక్సర్సైజెస్, ఇంట్లో ఎక్సర్సైజ్ చేసుకుంటూ వింటూ ఉన్నాను మీ షో. ఏంటంటే మనము మన పనులు మనం ఆపుకోకుండా ఏంటంటే మనము అటు ఆస్వాదిస్తూ మన పనులు మనము చేసుకోవడం అనేది ఒక రేడియో వల్లనే అవుతుంది అన్నమాట. ఏంటంటే ఏ పనైనా చేసుకోవచ్చు మీరు, ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా రేడియో వినుకుంటూ హ్యాపీగా మన పనులు మనం చేసుకుంటూ పోవచ్చు అన్నమాట. కంగ్రాచులేషన్స్ ఫర్ స్టార్టింగ్ సచ్ టైప్ ఆఫ్ ఎన్ఆర్ఐ రేడియో టు ఆల్ ఆఫ్ యువర్ టీమ్ మెంబర్స్ అండ్ ఐ విష్ యు ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఎన్ఆర్ఐ టీమ్ దట్ దే హావ్ టు డు సో మెనీ ప్రోగ్రామ్స్ లైక్ దిస్. Thank you so much. And we are always supporting for you. Thank you. Oh, thank you very much. Professor Garu, thank you for your compliments and supporting. Always with you, madam. Thank you, Andy. Thank you for calling, Andy. Bye, Andy. Thank you so much and thank you. Bye. Okay, Venkat Garu, we'll continue our questions. Yeah, thank you. సో ఇప్పుడు మీరు ఇప్పుడు ఇంతమంది కాలర్స్ అభిప్రాయాలన్నీ వింటున్నారు కదా, ఇప్పుడు మీకేమనిపిస్తుందండి? రేడియో పెట్టినప్పుడు ఊహించారా ఇంతటి ఉధృతంగా మనకి ఫాలోయర్స్ వస్తారు అని, దాది ఇంత గ్రాండ్ సక్సెస్ అవుతుందని ఆ రోజు ఊహించారా అండి మీరు? అంటే ఇనిషియల్గా మేము స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే మేము ఎంత అనుకోలేదండి, అదే చెప్పాను. ఇప్పుడు ఏంటంటే మేము స్టార్ట్ చేసిన వితిన్ 1 ఇయర్లో అంటే మేము రీచ్ అయినాం, అంటే ఒక సర్టెన్ బ్రాండ్ సెటప్ కానీ లేకపోతే ఆర్జెస్ కానీ అందరి అన్నింటిలో రీచ్ అయ్యామన్నమాట. సో అది కూడా అదే ఏంటంటే ఒక ప్రతి ఒక్క ఆర్జే ఏంటంటే ఇస్ పార్ట్ ఆఫ్ ఏ తెలుగు ఎన్ఆర్ఐ ఇన్వాల్వ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు
వాళ్ళు హార్డ్ వర్క్ చేసేసి మంచి మంచి ఇన్నోవేటివ్ ఐడియాస్. తర్వాత ఏంటంటే ఎంతో మంది చేయాలని ఉన్నా కానీ అవకాశం లేక చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇచ్చేసి, ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు వాళ్ళు హ్యాపీగా చేసుకుంటూ పోయారు. అదే మా సక్సెస్ అంతే. మాదేం లేదు, జస్ట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు జస్ట్ ఒక స్లాట్ ఎలిగేట్ చేసినాము, వాళ్ళు హ్యాపీగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. సో చాలా మంది ఉన్నారు ఇప్పుడు, వినయ, సుజిత, చాలా ప్రతి ఒక్క ఆర్జేస్ ఏంటంటే మా దాంట్లో చేసే వాళ్ళకి ఏంటంటే ఇస్ అ వండర్ఫుల్ ఆర్జే అన్నమాట. ఇంతమంది ఆర్జేస్ ఇంత ఇన్స్పైర్ అయి చేస్తున్నారంటే దానికి మీ అందరి సపోర్ట్ మాకు చాలా ఉంది సార్. ఒక ఆర్జేగా చాలా గర్వంగా కూడా ఉంది. కొత్తగా వచ్చిన నాకు కూడా చాలా అవకాశాలు ఇచ్చారు, చాలా సపోర్ట్ చేశారు మేనేజ్మెంట్. ఓకే సార్, మనకు విలాస్ గారు వచ్చారండి. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో విలాస్ గారు, సిఇఓ గారు. నమస్కారం అండి. శ్రీదేవి గారు, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు మన తెలుగు ఎన్ఆర్ఐ తరపున, ఆర్జేల తరపున, టెక్నికల్ టీమ్ తరపున, తర్వాత వెంకటరెడ్డి గారి తరపున. మీరు మొత్తం మీద 50th బర్త్డే చేయడం, ముందుగా మీకు అంటే అతి తక్కువ కాలంలోనే చాలా ఇంటర్వ్యూలు చేస్తున్నారు, అంటే చాలా మంది సీనియర్ ఆర్జేలు ఉన్నారు, సాయిలక్ష్మి గారు కానీ, తర్వాత ప్రశాంతి గారు కానీ, తర్వాత ప్రణీత గారు కానీ, పద్మజ గారు కానీ, చాలా మంది ఆర్జేస్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్గా షో చేస్తుంటారు. సో వారితో పాటు మీరు ఇంటర్వ్యూలు చేయడం, ఎస్పెషల్గా మీరు ఇంటర్వ్యూలు డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ ఏరియాస్ నుంచి వాళ్ళని చేస్తున్నారు. సో చాలా హ్యాపీ అండి, అంటే అందరు ఆర్జేల్ని కలుపుకొని వెళ్తూ మీరు స్వతహాగా చేస్తున్నారు. మీకు కంగ్రాచులేషన్స్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, నిజంగా డిఫరెంట్ క్యాడర్ లో చేశారు. వెంకట్ సార్, యా బాగున్నాను, యా వెరీ హ్యాపీ. వెంకట్ గారు, అంటే జనరల్ గా మా అమ్మ మహేష్ గారు, నేను చాలా అంటే మేము ప్రతిదానికి కొంచెం రేడియోస్ కాల్ చేస్తూ రెగ్యులర్గా టచ్లో ఉంటాము, కానీ మీరు ఈరోజు రేడియోకి ముందుకు రావడం, అంటే మీరు కొన్ని ప్రముఖమైనటువంటి ఇంటర్వ్యూలు చేశారనుకోండి ఆ టార్నీస్ వాళ్ళవి, అయినప్పటికీ కూడా ఎక్కువ షోస్కి అంటే బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేస్తూ టెక్నికల్ సహకారం కానీ మిగతా రేడియోకి సంబంధించిన అన్ని విషయాలు, ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా ఏ రాత్రి అయినా కానీ మీరు రెస్పాండ్ అవుతూ చాలా చక్కగా చూస్తున్నారు. ఆర్జేస్ని కోఆర్డినేట్ చేయడం కానీ, టైమింగ్స్, టైమ్ జోన్స్ డిఫరెంట్ ఉన్నప్పటికీ కూడా, అంటే మనం అనుకున్నట్టు తెలుగు ఎన్ఆర్ రేడియో ఒక కమ్యూనిటీ సర్వీసెస్గా ఇక్కడ ఫేమస్ అనే వర్డ్ కాకుండా మన దగ్గరకు వచ్చే అందరూ కూడా సెలబ్రిటీసే మన దృష్టిలో. ఎందుకంటే ఒకరిద్దరికి సహాయం చేసే గుణం ఉన్న వాళ్ళు ఒక స్కూల్కి, గవర్నమెంట్ స్కూల్ కానీ, ఒక చిన్న మామూలు ఒక ఇద్దరు ముగ్గురు సేవ చేసిన వాళ్ళని రికగ్నైజ్ చేసేటువంటి వ్యవస్థ మన తెలుగు ఎన్ఆర్ రేడియోలో కల్పించడం అనేది, దానికి మామ మహేష్ గారు, మీరు, తర్వాత ఆల్ ఆర్జేస్, తర్వాత టెక్నికల్ టీమ్, రియల్లీ ఈ కోఆర్డినేషన్ చాలా చక్కగా ఉంది. హ్యాట్స్ అప్ టు మీకండి స్పెషల్గా. సో ఈరోజు మిమ్మల్ని అందరి ముందుకి తీసుకొచ్చినటువంటి శ్రీదేవి గారికి మరొకసారి ధన్యవాదాలు. నెక్స్ట్ టైం మిమ్మల్ని కూడా ఇంటర్వ్యూ చేయాలనేది కోరిక సార్. తప్పకుండా అండి, మనం ఎప్పుడు రెగ్యులర్ గా టచ్ లోనే ఉంటాము. సో అంటే శ్రోతలు కోరుకుంటున్నారు కదా సార్, మేనేజ్మెంట్ అందరితో మాట్లాడాలి అని, వాళ్ళ వాయిస్ వినాలి అని అంటున్నారు కదా, వారి కోసం. ఒకటండి, అంటే మనకు నేను ఒక చిన్న కొటేషన్ చెప్పేస్తాను, ఇది మామగా మహేష్ గారు. యాసలు వేరైనా, భాష ఒక్కటే, దేశాలు వేరైనా, రేడియో ఒక్కటే, అదే మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. రండి, మీ అనుభవాలను, ఆనందాన్ని తెలుగు వారితో పంచుకోండి. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగు ఎన్ఆర్ రేడియోతో మనమంతా ఒక్కటవుతాం. సో అంటే మోస్ట్, అంటే వరల్డ్స్ మోస్ట్ పాపులర్ తెలుగు ఎన్ఆర్ రేడియో. ఇందులో సుమారు ఇప్పటివరకు 100 ఆర్జేస్, కొంతమంది ఆర్జేస్ ఇక్కడ చేసి కూడా ప్రఖ్యాతమైనటువంటి రేడియోలో వాళ్ళకి మంచి జాబ్ వచ్చింది, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు.
ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి రేడియో ఆర్జేస్ చాలా మంది స్వచ్ఛందంగా చేస్తున్నారు, అది రియల్లీ గ్రేట్. ఎందుకంటే వాళ్ళ టాలెంట్ మొత్తం ఇక్కడ చూపిస్తున్నారు. మామ మహేష్ గారికి, వెంకటరెడ్డి గారికి, ఎస్పెషల్గా ఈరోజు వెంకటరెడ్డి గారు రావడం అనేది తెలుగు ఎన్ఆర్ రేడియోకి ఒక మంచి రోజు. అందులో మీ పుట్టినరోజు కాబట్టి ఇంకా హ్యాపీ. థ్యాంక్ యూ. అంతకన్నా హ్యాపీ 50వ ఇంటర్వ్యూ సార్. కరోనా సమయంలో కూడా టెక్నికల్ టీమ్ సపోర్ట్ ఉండండి ప్లీజ్. టెక్నికల్ టీము ఫస్ట్ నుంచి మనము లాక్డౌన్ లో వాళ్ళకి ఇబ్బంది అవుతుందని తెలిసి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి వెంకటరెడ్డి గారు ఉన్నందుకు టెక్నికల్ టీమ్ కి స్పెషల్ థ్యాంక్స్. వాళ్ళు నిజంగా లాక్డౌన్ కి కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డప్పటికి కూడా వాళ్ళు కష్టపడుతున్నారు. టెక్నికల్ టీమ్ కు కూడా మరొకసారి వారి సేవల్ని గుర్తించుకుంటామని, ముందు ముందు తెలుగు ఎన్ఆర్ఐ తరఫున మంచి భవిష్యత్తు ఉండబోతుందని చెప్పబోతున్నాము. మనకి అంటే వెంకటరెడ్డి గారు నెక్స్ట్ తెలిసి మాట్లాడతారనుకుంటాను. కొన్ని రేడియోస్ కూడా ముందు ముందు మనకి ఎఫ్ఎం రేడియోలస్ తోటి టచ్ లోకి రాబోతున్నాము. ఎఫ్ఎం రేడియోలో కొన్ని చర్చలు జరుగుతున్నాయి, అవి కూడా ఫలవంతంగా జరిగితే మాత్రం మనం ఇప్పటివరకు ఉన్నటువంటి స్థానాన్ని ఇంకో పైమెట్టుకు ఎదగడానికి అవకాశం ఉంటుంది. చాలా మందికి ఇంకా కొత్త ఆర్జీలకు కూడా మంచి మంచి అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. విలాస్ చెప్పినట్టు ఏంటంటే ఇది ప్రతి ఒక్కరి అంటే అందరి సపోర్ట్, నాట్ ఓన్లీ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు సపోర్ట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ షోస్ రన్ చేస్తున్నాం అంటే అది టెక్నికల్ టీమ్ వల్లనే. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అనమాట. వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఈ రోజు అంటే హైదరాబాద్ లాక్డౌన్ సిచ్యువేషన్లో బయటికి వెళ్ళాలన్న ప్రాబ్లం ఉంది, తో అన్నిటికీ వాళ్ళు ఫుడ్ కూడా ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు ఎంతో ఓర్చుకొని చేస్తున్నారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు టెక్నికల్ టీమ్ అనమాట. పవన్, సతీష్, దినేష్, సాయి, సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్. వెంకట్ గారు, ఇంకొకటి మీకు ఒక గుడ్ న్యూస్ చెప్దాం అనుకుంటున్నానండి. కొంతమంది అంటే ఈ తెలుగు ఎన్ఆర్ రేడియో అంటే మనమే కాకుండా బయట నుంచి కూడా కొంతమంది దాతలు వస్తున్నారు. సో హోప్ఫుల్లీ అంటే వాళ్ళు చెప్పారు మనం కొంచెం మొహమాటానికి పర్లేదులేండి అని చెప్పడం జరిగింది. స్వతహాగా ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే కనుక వాట్ ఎవర్ కరోనా సమయంలో వచ్చేటువంటి డొనేషన్ ఫండ్ కూడా టెక్నికల్ టీమ్కి ఇవ్వాలన్నది ఒకటి ప్లాన్ ఉంది. అది త్వరలో ఇంప్లిమెంట్ అయినా ఎవరైనా స్వచ్ఛందంగా దాతలు ఉన్నా కూడా సపరేట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ దాతలు. ఆల్రెడీ కొంతమంది షోస్ చేస్తున్నారు, వాళ్ళు కూడా దాతల్ని తీసుకొస్తున్నారు. దట్ ఈస్ గుడ్ ఫర్ హస్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ అండి, మంచి డెసిషన్ చెప్పారండి. గుడ్ న్యూస్ అండి టెక్నికల్ టీమ్కి. నిజంగా వాళ్ళకి ఏమి ఇచ్చినా రుణం తీరదు. ఇంత కష్టకాలంలో తినకుండా అసలు వాళ్ళకి ఫుడ్ కూడా సరిగా లేకుండా కోఆపరేట్ చేస్తున్నారండి. చక్కని డాక్టర్స్ మెసేజ్ మీకు అందివ్వాలన్న, శ్రోతలకు మెసేజ్ ఇవ్వాలి అన్న సంకల్పంతో వాళ్ళు ఉన్నందుకే మేము ఇక్కడ చేయగలుగుతున్నాము. కాబట్టి వాళ్ళకి మంచి ఆలోచన వచ్చిందండి. ఇచ్చిన దాతలందరికీ ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా మీరు డొనేట్ చేయాలి అనుకుంటే తప్పకుండా డొనేట్ చేయండి. అది మొత్తం టెక్నికల్ టీమ్కే ఇవ్వబడుతుంది. థ్యాంక్ యూ అండి. ఓకే, మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారు. మొబైల్ ఆత్మీయులు ఉన్నారు. లవరాజ్ గారు కాస్త వెయిట్ చేయండి. హలో, ఎవరండి మాట్లాడుతున్నారు మొబైల్ ఆత్మీయులు? హాయ్ అండి, శ్రీదేవి గారు గుడ్ మార్నింగ్ అండి. అలాగే వెంకట గారు మీకు కూడా నమస్తే అండి. నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారండి? వాణి అండి, వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను. వాణి గారు స్వాగతం అండి. థ్యాంక్ యూ అండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇలాంటి పుట్టినరోజు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ మనసారా భగవంతుని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటి అనగంటే, మీ 50 ఏడు ఇలా వెంకట గారిని తీసుకెళ్ళడం స్పెషల్లీ చాలా గ్రేట్ఫుల్, బాగుంది. ఇలాంటివి ఇంకా ఎన్నో ఎన్నో ఇంటర్వ్యూలు చేయాలని, ఎంతో ఎత్తుకు ఎదగాలని, చిరకాలంలో ఇంకా మీరు అందరికీ గుర్తుండిపోయేలా ఎక్కువ ఎక్కువ చేయాలని, మా మనసులో మీరు ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. చాలా చాలా మంచి విషయాలు చెప్తున్నారు. ఎప్పుడు రాని వెంకట గారికి కూడా తీసుకొచ్చి ఆయన వాయిస్ ని మాకు అందరికీ పరిచయం చేసి మాతో మాట్లాడే అవకాశాన్ని కల్పించిన శ్రీదేవి గారు, యు ఆర్ వెరీ గ్రేట్. తర్వాత గ్రేట్ నేమ్ కాదండి, రిక్వెస్ట్ చేస్తూనే యాక్సెప్ట్ చేసిన వెంకట గారు గ్రేట్ అండి.
గ్రేట్ అండి, చాలా గ్రేట్ అండి. తర్వాత మీరు వని గారు ఏం చేస్తుంటారు మీరు, అంటే వైజాగ్ లో ఏం చేస్తుంటారు? నేను ఏం చేయనండి, ఇలా రెడీ కాల్ చేస్తే ఫోన్ చేస్తుంటాను, సరదాగా వంట చేస్తుంటాను, తింటుంటాను. నేను చిన్న జాబ్ చేస్తున్నానండి, చాలా చిన్న జాబ్, స్కూల్లో చేస్తున్నాను, ఏదో లైఫ్ బోర్ కొట్టకుండా. స్కూల్ టీచర్ అంటే బి ప్రౌడ్ అండి మీటు. నేను కూడా హిందీ టీచర్ అండి. నేను అంత హైలీ టీచర్ని కాదుగా, టీచర్ ఇస్ టీచర్ అండి, బేసిక్ అయినా ఏదైనా టీచర్ ఇస్ టీచర్, బి ప్రౌడ్ యాజ్ ఏ టీచర్. నేను అంత ఎక్కువ చదువుకోలేదండి, ఉన్నంతలో ఏదో నా వరకు నా కుటుంబాన్ని పోషించుకోవడానికి, నా భర్తకి నేను చేదోడు వాదోడుగా ఉండడానికి ఏదో చేస్తున్నాను. ఖాళీ సమయంలో మీ రేడియో వింటూ బాగా ఎంజాయ్ చేస్తున్నాను. మంచి మంచి జోకులతో తెలియని విషయాలు, అన్ని ప్రాంతాల విషయాలు కూడా మాకు తెలియచెప్పిన మీ ఎన్ఆర్ఐ రేడియో టీమ్కి ఎప్పుడు కూడా మీ కృతజ్ఞతలు రుణపడి ఉంటాము. కొత్త కొత్త విషయాలు అప్డేట్ చేసి చాలా చాలా వరకు ఎంత మంచి ఆర్జేలు, ఒక్కొక్క ఆర్జేకి ఒక్కొక్క స్పెషలీ ఉందండి. అసలు ఎవరిని ఎవరు కూడా తెలిసేపచ్చే తక్కువ ఈలు తక్కువ ఎక్కువ అని అనడానికి వీల్లేదండి. వన్ అవర్కి సమ్మేళనం అండి మా ఆర్జేలు, షడ్రుచుల సమ్మేళనం. ఏ రుచి కావాలో ఆ రుచి మీరు అన్ని ఆస్వాదించండి అంతే. షడ్రుచుల మేళం నిజంగానండి. ఒక ఆర్జీ తెచ్చే టాపిక్ ఇంకో ఆర్జీ ఏం తెస్తారా అని వెయిటింగ్ ఇక్కడ. బాగుంది, ప్రతి ప్రోగ్రామ్ మిస్ అవుతామేమో అని ఫీల్ తో ఏ ప్రోగ్రామ్ కూడా వదలకుండా వింటూ ఉంటాం. ఒక్కొక్కసారి జాబ్ వర్క్ ఇట్లా పనుండి వినలేకపోవచ్చు, కాల్ చేయలేకపోవచ్చు, కానీ వర్క్ చేస్తూ కూడా వింటూ ఎంజాయ్ చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్తే సార్ వెంకట్ గారు, నమస్తే అండి, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. అంటే మీ పేరు లవ్ రాజు లేకపోతే మీరు రాజు లవ్ చేస్తుంటారా లేకపోతే లవ్ రాజు చేస్తుంటారా? లేదు సార్ నా పేరు లవ్ రాజు అండి. అయితే ముందుగా ఏంటంటే శ్రీదేవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒక నిమిషం అండి, ఒక చిన్న క్లారిఫికేషన్. లవ్ రాజు లవ్ రాజు అండి, ఎవరండి కొంచెం మీరు అపమానంతో ఏదనుకున్నా సరే అది నేనేనండి. అవునా, చాలా సంతోషం. అందుకే వారు లవ్ రాజు అయ్యారండి. ఎక్కడి నుంచి చేస్తున్నారండి? వైజాగ్ నుంచి సార్. వైజాగ్ నుంచి? ఇప్పుడు మాట్లాడారు కదా మా చెల్లెమ్మ అవుతారు. ఓకే, వాణి గారు. ఓకే, వాణి గారు. ముందుగా పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీదేవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. అలాగే 50 ఎపిసోడ్ పూర్తి చేసుకున్నందుకు మీకు నిజంగా ఇంత తొందరగా అయిపోయిందా అనిపిస్తుంది మాకు. అలాగే ఏంటంటే మన టెక్నికల్ టీమ్ కి నేను కూడా ఎంతో ఉడత భక్తిగా నేను కూడా డొనేట్ చేస్తానండి. ఆ నంబర్ నాకు చెప్తే పంపిస్తాను. థ్యాంక్ యూ అండి, తప్పకుండా. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఈ కష్టకాలంలో కూడా వాళ్ళెంత యాక్టివ్గా పనిచేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మనం కోఆపరేట్ చేయాలండి. మా తరఫున చేస్తాం కూడా. సో మీలాంటి ఉన్నారు కాబట్టి ఇంకా మేము తెలుగు నరవేడని ఇంకొక ముందు తీసుకెళ్ళగలుగుతున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ సపోర్ట్. ఎందుకంటే ఇది అంతా ఇది మన రేడియో అండి, ఎన్ఆర్ఐ రేడియో మన అందరిది. అందుకని ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక చెయ్యేస్తే వాళ్ళు కూడా సంతోషిస్తారు కదా. అదేదో నాకు చెప్తే నేను పంపిస్తానండి. అనౌన్స్ చేస్తామండి, అనౌన్స్ చేస్తాం, గ్రూప్స్ లో పెడతాము, ఇప్పుడు అనౌన్స్ చేస్తాం. డొనేట్ ఎలా చేయాలి అన్న విషయము విలాస్ గారు వింటూ ఉంటే కాస్త మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్, ఎలా డొనేట్ చేయాలో చెప్పండి. నేను మాట్లాడి మళ్ళీ ఇన్ఫర్మేషన్ అనేది మళ్ళీ నెక్స్ట్ షోలో కానీ లేకపోతే ఎలా అనేది ఒకసారి మీకు మేము ముందుకు తీసుకొస్తాము. మీకు చేతన ఎంత వరకు ఎంత మీ ఉడత భక్తి కానీ ఎంత అయినా కానీ చేయండి. సో టెక్నికల్ టీం వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే సార్, తప్పకుండా చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పగానే స్పందించారు, డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు.
చాలా 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 థ్యాంక్స్ అండి. ఓకే అండి, మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు సార్, ఒకసారి హాయ్ చెప్దాం. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి. నమస్కారం అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. హలో, నా పేరు శ్రీధర్ అండి, శ్రీశైలం నుంచి మాట్లాడుతున్నాను. వెల్కమ్ సార్. హలో మనతో శ్రీధర్ గారు, హలో. హలో శ్రీధర్ గారు. హలో శ్రీధర్ గారు, హలో. నమస్కారం సార్, వెంకట్ గారికి నమస్తే. సరే, నా రేడియో చాలా అద్భుతంగా నడిపిస్తున్నారు. హలో, వినిపిస్తుంది, కంటిన్యూ సార్. మీ వాయిస్ వినపడుతుంది మేడం, నా వాయిస్ వినపడుతుందా మీకు? మీరు మీరు మాట్లాడండి, మీరు వినిపిస్తుంది, మాకు వినిపిస్తుంది మీ వాయిస్. ఓకే ఓకే మేడం, ఎన్ఆర్ఐ అజమానానికి ధన్యవాదాలు. ఓకే అండి, థాంక్యూ అండి, థాంక్యూ వెరీ మచ్. శ్రీదేవి గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. థాంక్యూ అండి. మా మిస్సెస్ ఒకసారి మాట్లాడుతున్నాను. నమస్తే అండి. శ్రీశైలం సెక్రటరీని మాట్లాడుతున్నాను, హైమా. హైమా గారు స్వాగతం అండి, చెప్పండి. మీ పుట్టినరోజు సందర్భంగా ఊరికి ఒక రెండు లైన్లు పాట పాడదామనేసి అనుకున్నానండి. తప్పకుండా అండి, పాడండి మేడం. అహో ఒక మనసుకు నేనే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు, ఇదే ఇదే కుకు స్వరాల కానుక మరో వసంత గీతిక జించు రోజు. అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు. థ్యాంక్ యూ మేడం, మీ బర్త్డే రోజున చిన్న పాట పాడడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, పాటతో మాకు మంచి గిఫ్ట్ ఇచ్చారు. మీరు మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, మంచి మంచి పెద్దవాళ్ళ ఇంటర్వ్యూస్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. మాకు తెలియని విషయాలు ఎన్నో మీ రేడియో ఛానల్ ద్వారా మేము తెలుసుకోగలుగుతున్నాము, చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు. హలో, ఓకే అండి, వినిపిస్తున్నా అండి, మీరు ఎక్కడ ఉంటారు అని అడుగుతున్నారు సార్. హలో సార్. చెప్పండి శ్రీదేవి. మనం రేడియో వింటుంటే చిన్నప్పటి రోజులు గుర్తొస్తుంది మాకైతే, మీకేమనిపిస్తుంది? చిన్నప్పుడే ఎక్కువ రేడియో వినేవాళ్ళం. అవునండి అవును. సో చిన్నప్పుడు ఏంటంటే మేము పెరిగింది అంటే టీవీ 1995 అంటే 90 తర్వాతనే, 80 90s తర్వాతనే కదా, అంతకన్నా ముందులో రేడియోసే ప్రతి సాటర్డే సండే వచ్చే పాటలు కానీ లేకపోతే వాటితోటే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. సో నవేడేస్ ఏంటంటే రేడియో కూడా టీవీతో పాటు రేడియో కూడా మంచి మంచిగా అంటే మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, ఈజీగా రీచ్ అవుట్ అయ్యేందుకు విధంగా రేడియో పనిచేస్తున్నాం కరెంట్ టెస్ట్లో. రేడియో అని తక్కువ చేయాల్సిన పరిస్థితి, తక్కువ చేయాల్సిన పరిస్థితి ఏం లేదు. రేడియో రేడియో అంటేనే రేడియో. కరెక్ట్ అండి. ఓకే అండి, మరి శ్రోతలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, రకరకాల ప్రోగ్రామ్స్ మనం ఇస్తున్నాము. ఫ్యూచర్ లో ఏమన్నా సబ్జెక్ట్ సంబంధించి అంటే ఇప్పుడు హిందీ ఇంగ్లీష్ గ్రామర్ గానీ లేదంటే స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి అలాంటి ఏమన్నా కొత్త ప్రోగ్రామ్స్ ఏమన్నా ప్లానింగ్ ఉందా అండి?
సో అంటే మేము చేస్తున్నాము, ఐడియాస్ అయితే చాలా ఉన్నది, కానీ ఏంటంటే మనకు పర్ఫెక్ట్ టైమ్, పర్ఫెక్ట్ పర్సన్ కూడా అంటే ఆర్జీ కూడా దొరకాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు ఎవరైనా రెడీ వచ్చేసి నేను చేస్తామంటే డెఫినెట్గా వాళ్ళకి ప్లాట్ఫామ్ అయితే ఇస్తాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే చిన్న ఉన్నాడు బాల వినోద అతను సూపర్గా చేస్తున్నాడు యాక్చువల్గా, అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు చిన్న చేస్తుంటే. సో అలాంటి వాళ్ళు కానీ లేకపోతే ఇంకా ఎవరైనా ఐడియాస్ తోటి ఎవరన్నా వచ్చినా కానీ డెఫినెట్గా మేము ఏంటంటే వాళ్ళకి కోఆపరేషన్ తర్వాత కొంత ప్లాట్ఫామ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. చాలా ఐడియాస్ ఉన్నాయి యాక్చువల్గా, కిడ్స్తో ప్రోగ్రామ్ చేయించడం కానీ లేకపోతే ఇంకా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కానీ డిఫరెంట్ ఐడియాస్తో కానీ చేసేందుకు ఉన్నాయి. కానీ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఎవరన్నా వచ్చి యా మా దగ్గర ఐడియాస్ ఉన్నది మనం చేద్దాం అంటే డెఫినెట్గా వెల్కమ్. ఓకే, కొత్త ప్రోగ్రామ్ చేయాలి అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళని మీరు ప్రోత్సహిస్తాము అంటారు? ప్రోత్సహిస్తాం. ఓకే అండి, నెక్స్ట్ సబ్జెక్ట్స్ మేమే ట్రై చేస్తాం అయితే టీచర్గా. హిందీ ఇంగ్లీష్ గ్రామర్ కోరుకుంటున్నారు కొందరు, బేసిక్స్ స్పోకెన్ స్కిల్స్ అలాంటివి మేము కూడా ట్రై చేస్తాము. ఇంకా మీరు రేడియో వింటున్న వాళ్ళకి యూత్ కి ఏమైనా సందేశం ఇవ్వగలరా? సందేశం అంటే నేనైతే ఇచ్చేస్తా పెద్దనైతే కాదని అనుకుంటున్నాను, కానీ అంటే కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ కి పెద్ద చిన్న లేదు సార్. కానీ అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే జనరల్ గా ఇప్పుడు నేను ఇండియాలో ఉన్నప్పుడు యుఎస్ లో ఉన్నప్పుడు డిఫరెన్స్ ఏం చూసానంటే ఇండియాలో ఏంటంటే మనము అంతా ఒక వే విధంగానే ఆలోచిస్తాము. అంటే యుఎస్కి వస్తే ఏంటంటే లైఫ్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది, అంటే ఏమంటారు జీవితం వాట్ ఇస్ లైఫ్ అనేది యుఎస్ లో తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ పరిస్థితులు చూస్తే ఏంటంటే ప్రజెంట్ ఉన్నది ఇప్పుడు ఎవరైతే ఐడియాస్ ఉండి దాన్ని ముందు తీసుకెళ్తారో వాళ్ళే సక్సెస్ పీపుల్ అవుతున్నారు ఇప్పుడు. సో ఏంటంటే ప్రతి ఒక్కరికి కొన్ని ఐడియాస్ ఉంటే డెఫినెట్ గా దాన్ని ఏంటంటే మీరు వాటిని ఎలా ముందు తీసుకెళ్ళాలని ఒక చిన్న ఒక ముందు స్టెప్ వేసి ఏంటంటే ఆబ్వియస్ గా దాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళగలుగుతారు. సో ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ చాలా ఉన్నది. ఇప్పుడు ఏంటంటే గూగుల్ ఉన్నది లేకపోతే ఎవరైనా ఇప్పుడు చాలా మంది ఎడ్యుకేటెడ్ గానీ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడైనా దొరుకుతుంది. కానీ దాంట్లో ఒక యూనిక్ ఐడియా, మీకు వచ్చే యూనిక్ ఐడియాని ముందుకు తీసుకెళ్తే ఏంటంటే అది ఏ విధంగా సమాజానికి ఉపయోగపడేది కానీ లేకపోతే మీకు ఉపయోగపడేది కానీ వెళ్తే ఒక యూనిక్ ఐడియాతో ముందుకు వస్తుందంటే డెఫినెట్ గా మీరు సక్సెస్ అవుతారు అనమాట. సో ఇంకోటి రేడియో ఏంటంటే డెఫినెట్ గా ఒకవేళ ఎవరైనా ఫ్యాషనేట్ గా ఉంటారండి. ఇంకోటి రేడియో కూడా ఏంటంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది యాక్చువల్గా. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక పది మంది ముందర మాట్లాడాలంటే భయం అనుకున్నప్పుడు కొంచెం నిమ్మలంగా వన్ స్టెప్ బై స్టెప్ స్టార్ట్ చేస్తానంటే ఆబ్వియస్గా ఫియర్ అనేది పోతుంది. ఇంకోటి రేడియో ఆర్జీగా స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే మీకు మీ నెట్వర్క్ ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. 10 మంది పరిచయం అవుతారు, తర్వాత మంచి పీపుల్ పరిచయం అవుతారు, వాళ్ళతోటి ఇంటర్వ్యూ, వాళ్ళతోటి ట్రావెల్ చేసి మంచి మెసేజ్, తర్వాత గొప్ప అనుభూతి అని గొప్ప అనుభూతి. Yes sir, గొప్ప అనుభూతి. వాళ్ళ నుండి మేము కూడా నేర్చుకుంటున్నాం. ఒక్కొక్క వ్యక్తి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇప్పుడు ఏంటంటే మేము రేడియో స్టార్ట్ చేసిన తర్వాత మేము కోటి గారు యుఎస్ వచ్చినప్పుడు కోటి గారిని ఇలా ఇంటర్వ్యూ అనగానే ఎంబటి ఇచ్చేసారు అనమాట, విత్ థ్రిల్డ్ అనమాట. యాక్చువల్లీ కోటి గారు అంటే మన రేడియోకి వస్తున్నారు, తర్వాత మన స్టూడియోకి ఏంటంటే ఈవెన్ హీరోయిన్ ఆర్పి పట్నాయక్ గారు వచ్చారు, లక్ష్మీపార్వతి గారు వచ్చారు, చాలా మంది స్టూడియోకి వచ్చారు అనమాట. ఏంటంటే థ్రిల్ అనిపిస్తుంది, అరే మంచిగా ఎంతమంది వస్తున్నారు వాళ్ళతో పాటు కలుస్తున్నాము అంటే ఒక చాలా మంచిగా అనిపిస్తుంది. తర్వాత అది ఒకవేళ చేసుకుంటే మీ లైఫ్ లో మీకే మీకు చాలా తెలుసు విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని మీ లైఫ్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో ఏంటంటే విఆర్ ఆల్వేస్ వెల్కమ్, విఆర్ ఆల్వేస్ వెల్కమ్ ఇఫ్ ఎనీవన్ వాంట్ టు పార్ట్ ఆఫ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఆర్జే డెఫినెట్ గా. సో యా అది నేను చెప్పదలుచుకోను. ఇంకోటి కూడా ఏంటంటే ఇక్కడ ఏంటంటే తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ఫస్ట్ మామ మహేష్ గారు, విలాస్ తర్వాతనే నేను, ఎందుకంటే వాళ్ళు చాలా ముందు నడిపిస్తున్నారు, నేను నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. వాళ్ళు లేకపోతే తెలుగు ఎన్ఆర్ రేడియో కూడా లేదు, అందరూ కలిసి సమష్టిగా
వర్క్ చేస్తున్నారు. ఇంకా మామ మహేష్ గారు అక్కడ ఉన్నారు కాబట్టి, మామ మహేష్ గారు ఏంటంటే గ్రౌండ్ లెవెల్ లో ఉన్నారు కాబట్టి ఇంకా చాలా మాకనే ఎక్కువ హార్డ్ వర్క్ అతను చేస్తున్నారు అన్నమాట. చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు సార్ అందరు కూడా, ముగ్గురు కూడా. ఏ విషయంలో అయినా ఆర్జెస్ ఏ టైంలో మనం కాల్ చేసి వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నా కూడా మిమ్మల్ని, మీరు ఎంతో బిజీగా ఉన్నా కూడా చాలా చక్కగా మాకు కోఆపరేట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. దానికి ఆర్జెస్ అందరి తరఫున మీకు అందరికి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చారు, చాలా చక్కని విషయాలు చెప్పారు, ఎంతో మందికి సంతోషాన్ని ఇచ్చారు. వింటున్న కాలర్స్ అందరూ చాలా హ్యాపీ మెసేజ్ పెడుతున్నారు, చాలా మాకు సంతోషంగా ఉంది వెంకట్ గారితో మాట్లాడడం అనేసి. ఓకే అండి, వింటున్న శ్రోతలందరికీ ఒక చిన్న విన్నపం, మీరు డొనేట్ చేయాలని కొంతమంది మమ్మల్ని అడుగుతున్నారు. ఆ డొనేషన్ మొత్తం టెక్నీషియన్స్ కే ఇవ్వాలని మేనేజ్మెంట్ డిసైడ్ చేశారు. సో టెక్నీషియన్ యొక్క గూగుల్ నెంబర్ అండి, పవన్ అని ఒక టెక్నీషియన్ ఉన్నారండి, ఆ టెక్నీషియన్ పంపిస్తే అందరూ వాళ్ళు షేర్ చేసుకుంటారండి. గూగుల్ పే నెంబర్ 9444101988, 9444101988. ఈ నెంబర్ గూగుల్ పే అకౌంట్ దండి. మీరు ఏదన్నా డొనేట్ చేయాలనుకుంటే ఇంత విపత్కర పరిస్థితిలో టెక్నీషియన్స్ సహకారంతో మీకు ఇంత మంచి ఇంటర్వ్యూస్ ని, డాక్టర్స్ మెసేజ్ ని మీకు అందిస్తున్నాము అంటే కేవలం వాళ్ళే అండి మాకు. వాళ్ళకి సరైన ఫుడ్ లేదు, ఏమి లేదు. ఈరోజు అబ్బాయి పొద్దున్న లేచాడు, కనీసం కాఫీ టీ కూడా లేదు మాకు కాలర్స్ ని ఇస్తూ ఉన్నారు. సో వాళ్ళు చాలా చాలా గ్రేట్ అండి. వాళ్ళందరికీ మీకు మన శ్రోతలందరి తరఫున, యాజమాన్యం తరఫున, టెక్నీషియన్ మొత్తం టీమ్ కి హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్స్ అలాట్. సో డొనేట్ చేయాలనుకున్న వాళ్ళందరూ ఆ నెంబర్ కి గూగుల్ పే చేయండి. సో బిఫోర్ సైనింగ్ ఆఫ్ ఏంటంటే, జస్ట్ ఐ వాంట్ టు సే సంథింగ్ ఏంటంటే, మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ఆర్జేలో ప్రతి ఒక్కరు, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్జే ఏంటంటే థ్యాంక్ఫుల్ టు దెమ్. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఏంటంటే వినూతనమైన ఐడియాస్ తోటి కష్టపడి వాళ్ళకంటూ వాళ్ళు రోజుకి డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్ తీసుకొని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. వెరీ థ్యాంక్ఫుల్. ఇంకా ఫర్దర్గా ఏంటంటే, మెయిన్ ఏంటంటే టెక్నికల్ టీమ్ లేకపోతే మిగతా వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మనము అక్రాస్ గ్లోబ్ ఆపరేట్ చేస్తున్నాము, మెయిన్ ఏంటంటే టెక్నికల్ టీమ్. వాళ్ళు లేకపోతే ఎక్కడ ఉన్నా కానీ, మీరు బెంగళూరు నుంచి చేస్తున్నారు, తర్వాత నేను యుఎస్ నుంచి ఉన్నాను, తర్వాత చాలా మంది డిఫరెంట్ కంట్రీస్ నుంచి చేస్తున్నారు. సో మెయిన్ టెక్నికల్ టీమ్. సో కాబట్టి యా, మీకు తోచినంత హెల్ప్ చేయండి వాళ్ళ వాళ్ళ కృషికి కానీ, లేకపోతే ఆ కష్టానికి కానీ కొంచెం మీరు హెల్ప్ చేస్తే మాకు హ్యాపీగా ఉంటుంది, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వెంకట్ సార్, పేపాల్ అకౌంట్ నెంబర్ ఏమైనా ఉందా సార్? పేపాల్ అకౌంట్ నెంబర్ కెన్ యు అనౌన్స్ సార్? info.telugunriradio@gmail.com. వన్స్ అగైన్ యు రిపీట్ ఇట్ సార్. info.telugunriradio@gmail.com. spelling please. info.telugunriradio@gmail.com. థ్యాంక్ యూ సార్. మీరు ఈ రకంగా కూడా డొనేట్ చేయొచ్చండి, ఎవరైనా ఏ రకంగా అయినా చేయొచ్చు. డొనేషన్ మొత్తం టెక్నికల్ టీమ్ కే వెళ్తుంది అండి. చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా మంది కాలర్స్ వచ్చారు, బ్లెస్ చేశారు, విష్ చేశారు. మీ అందరి సహకారంతో మరిన్ని మంచి కార్యక్రమాలు మీకోసం నేను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు సపోర్ట్ చేసిన మేనేజ్మెంట్ కి మరొకసారి ధన్యవాదాలు. టెక్నీషియన్స్ కి చాలా 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 ధన్యవాదాలు. అండ్ ఈరోజు మధ్యాహ్నం 1:30 to 2:30 ఇంకో షో ఉందండి. మీకు అందరికీ తెలుసు అరుణ సుబ్బారావు గారు, మధ్యాహ్నం 1:30 to 2:30 ప్లీజ్ లిజన్ అండ్ ఎంజాయ్ ద షో. ఓకే సార్. Thank you, Sridevi. Once again, happy birthday to you. Thank you, sir. Thanks, thank you so much. Thanks being with you. And thanks, everyone. ఈ రోజు ఎవరైతే కాల్ చేశారు వాళ్ళందరికీ నా తరఫున, తెలుగు ఎన్ఆర్ఐ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సైన్ ఆఫ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. Yes, sir. Sign off, sir. So, మళ్ళీ మీ ముందుకు వస్తాను మరొక మంచి కార్యక్రమంలో. Until then, bye-bye. Take care. విని వినిపించి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రభాస్ ఆంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి.